సంవత్సరం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన కుమారి రాజలక్ష్మికి సమతావాది శ్రీ సారభామరావు గారు మన స్కూల్ తరపున ట్రోఫీ బహుకరిస్తారు। मन रिपोर्ट सरपोतुंदी दूसरा భయపడితే నిజాన అబద్ధం చేసేటంత పిరికి దాని కాదు। ఆహా అయితే చావడానికి ధైర్యం ఉందన్నమాట। నువ్వు ఇంత గొప్పదానివని వినే వచ్చాను। अम्मा नरुस्तावे మా పేర్లు తెలుసుకొని లాభం ఏంటి సార్ మీకు? మీరేం చెప్పమన్నా చెప్పం సార్ మేము।
ఎవరు ఆయన సార్వభౌమరావు గారికి ప్రపంచంలో తిరుగులేదు. ఎవర్రా ఆయన మనుషులు పట్టుకున్నది? మీరేం భయపడకండి. ఎవర్రా మిమ్మల్ని లోపల తీసుకొచ్చింది? నేనేరా. ఏమిటి రా? అవునరా. నువ్వు నన్ను రా అంటున్నావా? నిన్నే రా, ఒక్కసారి కాదు రా, 100 సార్లు అంటాను రా రా అని. ఏం చేస్తావురా? ఏంటి ఏం చేస్తాను? ఏం చేస్తావురా? నేనేం చేస్తాను? ఇంతకీ నువ్వెవడవురా? నీ చేత పదే పదే రా రా అనిపించుకోవడం కంటే నేను ఎవరినో చెప్పానంటే హడిపోతావు. ఈ ఆంధ్రదేశపు రాజకీయాలన్నింటినీ తన గుప్పిట్లాడుతుంది. ఆయన సార్వభౌమరావు గారి పిఏ సార్. ఏయ్ వాటేమిటో వేరతాగిన వాళ్ళక. సార్వభౌమరావు గారు అంటే ఏమనుకుంటున్నా? నమస్కారం. నీ సార్వభౌమరావు గారు తెలియదు, దమ్ముంటే వాడిని ఇక్కడ రమ్మను. ఇక్కడికి వచ్చే మనిషి కాదు ఆయన. ఏం దొన్నపోతా? ఇదిగో నువ్వు మర్యాదగా మాట్లాడు. వీళ్ళందరినీ విడిచిపెట్టేమన్నాడు, విడిచిపెట్టేసే. నా మాట వినంతే, విడిచిపెట్టేయ్. తప్పదా? తప్పదు తప్పదు తప్పదు. అయ్యా మీరు ఇక్కడున్నారా? నా పరిస్థితి గమనించారా? ఈ లక్ష్మి ఎక్కడి నుంచి నడిచి వచ్చింది? ఫారెస్ట్ లో చెట్లు కొట్టి పక్కదారులోంచి ఎగుమొచ్చేసిన బాపస్ సార్. అయ్యా ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ నన్ను కొట్టాడండి. ఆ చిల్లర శివాలక్ష్మి ఎటు నుంచి వచ్చింది? రెండు జిల్లాల సారాడే పోల మీద ఈ రోజు వచ్చిన ఆదాయం సార్. అయ్యా నన్ను కొట్టినందుకు బాధపడడం లేదండి, మనల్ని ఇద్దరిని జాయింట్ గా కొట్టాడు ఏమిటా అని బాధపడుతున్నానండి. ఆ చివర కలెక్షన్ అలా చిక్కిపోయింది ఏమిటి సుబ్బారావు? ఈ మధ్య మన ప్రజలు ఆరోగ్య రీత్యా బ్రాందీ తాగడం మానేశారండి, అందుచేత మన బ్రాందీ షాపుల కలెక్షన్స్ తగ్గిపోయాయి. చెబుతాను మీకు లెక్క తెలియదు కదా అని ఓ 50,000 స్వాహా చేశావు. ఇంద్రుడికి 1,000 కళ్ళైతే ఈ సార్వభౌమరావుకి ప్రపంచం నలుదిక్కులా ప్రతి క్షణం కనిపెట్టగల లెక్కలేని కళ్ళున్నాయని మరిచిపోయావు. మిమ్మల్ని ఎవరు మర్చిపోతారండి బాబు, కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వ్యక్తి ఒకడున్నాడు, ఆ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లేడు. వాడు మీ కళ్ళ గంతలు, నోటికి కళ్ళాలు, చేతికి బేడీలు వేయించాలని చూస్తున్నారండి బాబు. ఆ సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి ఏమిటి ఏమిటండి ఆ సంగతి? మీరు చెప్పబోతుంటే మీరు ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎంతసేపు డబ్బు బరువులు ఎక్కడ చూసుకోవడం తప్ప ఏం జరిగింది? మీరు చెప్పమన్న అన్ని చెప్పి మన వాళ్ళని విడిచిపెట్టమన్నానండి. విడిచిపెట్టాడా? చెప్పించు కొట్టాడండి. చెప్పించు కొట్టినట్టు మాట్లాడాడండి. అక్కడికే ఓ మాట చెప్పానండి, ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీలో మా అయ్యగారు ఉంటారు, మా అయ్యగారితో చేతులు కలపని ఏ లీడరు లేడు, మా అయ్యగారితో భోజనం చేయనటువంటి ఏ ఆఫీసర్ కూడా లేడు, ఆయన చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పాను. వాడే ఉన్నాడు. విషయాలన్నీ విని వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు, ఇంకా మాట్లాడితే మీ చేతులకే బేడీలు వేస్తాను అన్నాడు. అవునా? నీకే తెలుసు వాడి సంగతి? నాకు బాగా తెలుసు. వాడి మధ్య మరీ రెచ్చిపోతున్నాడు సార్. ప్రతాప్ చూడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ స్టేషన్ కే అధికారి కావచ్చు, కానీ నేను ఆంధ్రదేశానికే నాయకుణ్ణి. ఎవరన్నావు? సార్వభౌమరావు. నువ్వేనా? ఎదురుపడే దమ్ములకు ఫోన్ చేశావన్నమాట. నేను ఎదురుపడితే చూసి నిలబెట్టడానికి నీకు దమ్ములు చాలు ఇన్స్పెక్టర్? పచ్చినెత్తులు తాగే పోరంబోక వెధవల్ని, రెచ్చిపోయే రౌడేల్ని, గుండెలు తీసే గుండాల్ని కీళ్లు విరిచి ఒకేళ్ల దగ్గరికి పంపించిన వాడిని. నన్ను కాదంటే ఏమవుతావో తెలుసా? ఏమీ కాను, నోరు మూసుకో. అనుభవిస్తావు. నువ్వేనా? దట్స్ ఫైన్, బెస్ట్ ఆఫ్ లక్. నోరు మూసుకుని ఫోన్ పెట్టాయి. గండ పేరుండం, డ్రైవర్ని కారు సిద్ధం చేయమను. వచ్చారా ఇన్స్పెక్టర్ గారు? రండి. అవును, ఇంట్లో మేము ఎదురు చూస్తుంటాం అని గుర్తులేదా? సారీ అమ్మా, కొంచెం అర్జెంట్ పనులు లేట్ అయింది. ఏంటి అర్జెంట్? ఏంటమ్మా? ఏంటండి నమ్మకంతా తొక్కండి. ఏమి డాడీ, ఎంతో కష్టపడి ముగ్గేశాను. కొంచెం తలంచి చూడొచ్చుగా, పెద్ద తలవంచిన వీరుల్లో వచ్చి ముగ్గంతా పాడు చేశావు. నాకు తెలియక అడుగుతాను, చక్కగా ఉన్నవన్నీ పాడు చేయడం మీ వంశాచారవా? ఏంటండి అలా చూస్తారు? ఎంతో కష్టపడి ముగ్గేశాను, కొంచెం తలవంచి చూడొచ్చుగా, పెద్ద తలవంచిన వీరుల్లో వచ్చి ముగ్గంతా పాడు చేశారు. నాకు తెలియక అడుగుతాను,
చక్కగా ఉన్నవన్నీ పాడు చేయటం మీ వంశాచారమా? అది మా వంశాచారం కాదు, మీ వంశాచారం. అసలు తప్పంతా నీదే నాదా? ఆ నీది కాబట్టి అంత అందమైన మొహం కలిగి ఉంటే తప్పు కాదు. నీ అందమైన మొహం చూస్తే ఏమొచ్చాను? నాకు తెలియక నా కాళ్ళు నెమ్ముకు దొక్కాయి. అసలు ఒక మహాకవి ఉన్నాడు తెలుసా? ఇల్లు మరకటం, వాళ్ళు మరకటంలా ఉండాలన్న. ఎవడా మరకటం? మరకటం ఎవరంటే, సారీ అది నాకు తెలియదు. ఏమండి ఓ నాలుగు రోజులు ఎక్కడికైనా అలా అలా వెళ్ళొద్దా అండి? అలా అలా అంటే అలా అలా వేళాకోళం కాదండి, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామండి. తీసుకెళ్ళొచ్చు, కానీ మా డిపార్ట్మెంట్ దొరకకుండా గజదం గారు తప్పించి తిరుగుతున్నాడు, వాడి చుట్టూ మేము తిరుగుతున్నాం. ఎక్కడికి పోతాడండి వేధవంగా? నాలుగు రోజులు తిరిగి తిరిగి తిండిలేక మళ్ళీ జైలు తిండి కోసం వాడే వచ్చి జాయిన్ అవుతాడు. సెలవు పెట్టైనా సరే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళొచ్చు, సెలవు పెట్టం కూడా తప్పు కాదు, కానీ ఆ గజదంగ గారు నన్ను తీసుకెళ్ళకపోతే ఆరు నెలలో పుట్టిపోయి మీ బిడ్డకే కోపం వస్తుంది. దట్స్ ఆల్ రైట్. ఏంటి ఆరు నెలలో? మనసంత ప్రేమ కణ తనువంత చంద్రకణ ఇన్నాళ్ళు కాపురమున్న ఇంకా ఉంది పెళ్లి కణ కళకళ తడతడ కళకళ తడతడ కళకళ తడతడ కళకళ తడతడ సంత ప్రేమ కళ గుసగుసలాడితే అది మౌన కళ, తలపులు స్వరములు పాడితే అది గాన కళ. మనసులు గుసగుసలాడితే అది మౌన కళ, తలపులు స్వరములు పాడితే అది గాన కళ. నడుములో మెరుపులాడితే అది నాట్య కళ, నడుములో మెరుపులాడితే కావ్య కళ. ఇన్నాళ్ళు కాపురమున్నా ఇంకా ఉంది పెళ్లి కళ కళకళ తళతళ కళకళ తళతళ కళకళ తళతళ కళకళ తళతళ మనసంత ప్రేమ కళ. చిటుకున నీటితే అది చిలిపి కళ, పెదవిని పెదవికి అద్దితే అది మదన కళ. చంపను చిటుకున నీటితే అది చిలిపి కళ, పెదవిని పెదవికి అద్దితే అది మదన కళ. నిదురలో నవ్వులొలికితే అది జీవ కళ, నిదురలో నవ్వులొలికితే అది జీవ కళ, ఒకరిలో ఒకరు ఒదిగితే అది యోగ కళ, సంయోగ కళ. అనురాగం మాలు మగలకు అన్నిటి కన్నాది కళ కళకళ తళతళ కళకళ తళతళ కళకళ తళతళ కళకళ తళతళ మనసంత ప్రేమ కళ తనువంత చంద్రకళ. డాడీ సారీ అమ్మా.
ఏంటి డాడీ అలా నిలబడిపోయావే ఏలేదమ్మా ఏలేదు ఏలేదు ఈ రోజు నా బర్త్డే గుర్తుందా మై గాడ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవును బర్త్డే బ్యూటీ గారికి ఏం కావాలో నాకేం కావాలంటే రోబోట్ ఇవాళ దాని పుట్టినరోజు కదా కాస్త పెందాలే రాకూడదు అదేమో నన్ను సాధిస్తుంది కొడుకు రాలేదని కొరకొట్లాడింది నువ్వేగా బిడ్డగా అది పుట్టిన రోజు దాని తల్లి పోయిన రోజు రెండు ఒక రోజు వచ్చే ఊరుకోమ్మా ఆ చిన్నపిల్ల నాకు అప్పుడే అంత బరువైన విషయాలు తెలియకుండా ఉంటే మంచిది నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మార్నింగే డ్యూటీలో వచ్చారా సార్వభౌమరావు గారు మా మామగారికి కావలసిన వారు వారే నన్ను ఇక్కడికి వేయించారు వైద్యపై మిమ్మల్ని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేశారే ఐఎమ్ సో సారీ డజంట్ మ్యాటర్ కానీ నాకు ఇంకా అడ్రస్ రాలేదు హలో మీకే ఇస్ ఇట్ థ్యాంక్ యూ హలో ఏం ఇన్స్పెక్టర్ నిన్నటి దాకా నువ్వు కూర్చొని విర్రవీగిన ఆ కుర్చీ మీద మా మనిషి కూర్చోవటానికి ఎంతో సేపు పట్టదని ఇప్పటికైనా తెలుసుకున్నావా నువ్వెంతమందిని మార్చినా ఎంత విర్రవీగినా 100 గొడ్లను తిన్న రాబందు కూలటానికి ఒకే ఒక గాలివాన చాలు నీ పొగరనిగే చోటికే ఇప్పుడు నిన్ను బదిలీ చేయించాను న్యాయాన్ని నువ్వే మూలక బదిలీ చేసినా ఉప్పిల్లా పొంగే శక్తి దానికి ఉంది దాని గుండె రగిలిందో ఆ ప్రళయంలో నీ పతనం తప్పదు జంతువు నుండి అడవిలోకి అడవిలో బ్రతికే జంతువుల లాంటి మనుషుల్లోకి నువ్వు పీల్చినా పలికే దిక్కులేని మన్యంలోకి నువ్వు పీల్చే గాలి కూడా నా అనుమతి లేనిదే నీకు దొరకని చోటికి నా చోటికి నిన్ను అనాథలా పంపుతున్నాను అక్కడ నీ ఆటలు సాగవు అణిగి మణిగుంటేనే అక్కడైనా బ్రతికుంటావు ఇక్కడలాగా రెచ్చిపోతే అక్కడే సమాధవుతావు నీ అంతానికి ఇది ఆరంభం గెట్ ప్రిపేర్డ్ ఏంటి బాబు తమరు ఇన్స్పెక్టర్ గా వస్తున్నారండి ఊరు అవును చాలా మంది ఇన్స్పెక్టర్ తీసుకొచ్చాను కానీ బాబు మళ్ళీ ప్యానల్తో ఎవరిని తీసుకెళ్ళలేదండి ఓహో అట్లాగా జాగ్రత్తగా ఉన్నాను ఇన్స్పెక్టర్ గారు అట్లాగే మళ్ళీ ప్రాణాలతో కలుస్తాను ఆదివారం నాడు కొట్లు మూసేస్తారు మంగళవారం నాడు మంగళ షాపులు మూసేస్తారు కానీ పోలీస్ స్టేషన్ మూసేటేంటి ఆశ్చర్యం ఏమండవాలి కొంచెం ఆగండి ఇది పోలీస్ స్టేషనేనా లేకపోతే రాజుగారు కావటనుకున్నారా ఇంతకీ తమరెవరు బాబు నేను ఈ పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని ఓహో అలాగా ఆ తాళం కప్ప మధ్యలో సీటు ఉంటుంది తీసి చదువుకోండి ఇంకో చోటు చూసుకోవాలి కాబోలు బెస్ట్ ఆఫ్ లక్ తాళం చెవి కావాలా ఆకాశం ఇంక చూ చప్పట్లు కొట్టు తాళం చెవి దానంత అదే వస్తుంది పొరపాటునే తెంపించి ఆసుపత్రి కాదు కదా అయినా ఏం చేస్తామని ఎలాగో రానే వచ్చాం కదా ఇది పోలీస్ స్టేషనే కనీసం కానిస్టేబుల్ కూడా లేడు నేను దొంగను కాను మరి ఈ స్టేషన్ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ నీ పేరు ప్రతాప్ చాలా బాగుంది గుడ్ పాటలు బాగా పాడుతున్నావే నీకు పాటలు పాట ఎవరు నేర్పారు పక్షి మాట్లాడేది అది కాదు నేనే అది నా ఫ్రెండ్ అప్పుడప్పుడు అడవి నుంచి వచ్చి నన్ను పలకరించిపోతుంది ఎందుకంటే అది అడవి పక్షి
నేను జీలు పక్షి. అవును, నువ్వు కడకటాల వెనకొని నేను దొంగనంటావేంటి? అది అట్నం చూస్తే నిజం గురు, ఇట్నం చూస్తే నువ్వే కడకటాల ఉన్నట్టు ఉంటావు. షట్ అప్. అహా, బుక్ మీద కోప నీ మొహానికి అంద, నా బొంగు మూతి చంద, నీ ముందర కాల బంద. పాటలు పాడుతూ అడుక్కునేదానివే. చచ్చే, అడుక్కునే కర్మ నాకేంటి? మనం దర్జాగా జైలు టిఫిన్ తింటున్నాం, జైలు కూర తింటున్నాం, జైలు గాలి పీలుస్తున్నాం, జైలు నేల మీద పడుకుంటున్నాం. పుట్టింది ఎక్కడో గాని, పెరిగింది పెరుగుతున్నది, పెరగనున్నది అంత జైల్లోనే మనది. జైలు దేశం. నీ జైలు దేశం ఉన్నది తెలుగు దేశంలోనే. జాగ్రత్త. ఎఫ్ఐఆర్. థ్యాంక్ గాడ్ ఇదైనా ఉంది. ఆగస్ట్ 15న ఎమ్మెల్యే గారింట్లో వెండిపళ్ళెం దుర్గా. నేనే. సెప్టెంబర్ 1న శానిటరీ ఇన్స్పెక్టర్ గారింట్లో కోజా దుర్గా. నేనే. అక్టోబర్ 2న గాంధీ గారింట్లో రాత్నం దుర్గా. ఆ పేజీలన్నీ తిప్పకర్లేదు, చేతులు నెప్పడతాయి. అందులో ఉన్న నేరాలని మనమే. గురు, ఓ మాటదా. నిన్ను చూస్తే చాలా మంచి ఆఫీసర్లా కనిపిస్తున్నా. థాంక్స్. చాలా అందంగా కూడా ఉన్నా. చాలా థాంక్స్. ఓ ముఖ్యమైన విషయం, దగ్గరికి రా గురు. ఏలూరు జైల్లో ఇడ్లీలు చాలా బాగుంటాయి. సాంబారు? ఆ పర్వాలేదు. వరంగల్ జైల్లో పరాటాలు చాపలంతా ఉంటాయి. ఆదివారం ఇస్తారు. కర్నూలు జైల్లో టీ అంత బాగుంటుంది. కాఫీ అంత బాగాలేదు. మన జైల్లో ఉప్మా పెసరట్టు ముందు ఇవన్నీ దిగుదొడిపాయి. వెరీ గుడ్. కానీ గురు, ఈ మధ్య పెసరట్టు ఉంది, ఉప్మా కనపడడం లేదు. ఉప్మా ఏమైందో కొంచెం కనుక్కో గురు. అంతా నేను చేస్తున్నారా? ఇందాక ఈ తాళం చెవిసింది నువ్వేనా? నేనే. మరి మా పోలీసులు ఏమయ్యారు? వాళ్ళ గురించి ఏం చెప్పను పాపం. ఉన్నదే ఇద్దరు పోలీసులు, వాళ్ళిద్దరు బయటికి వెళ్తారు. వెళ్లే ముందు తాళం నా చేతికి ఇస్తారు. ఎవరు వచ్చినా సరే చప్పట్లు కొడతారు, నేను తాళం బయటకు విసిరేస్తాను. గురు, ఇది మా ముగ్గురు మధ్య ఉన్న రహస్యం, ఎవరికి చెప్పకూడదు. చెప్పను. కానీ చూడు, ఈ స్టేషన్ లో చాలా సామాన్లు తుపాకులు ఉండాలి కదా, అవి ఏం కనపట్టలేదేంటి? అవా, తుపాకీలు వేటకెళ్ళాయి, సామాన్లు తోటకెళ్ళాయి. ఎవరి తోటకి? మీ పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర కనుకో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కాలజ్ఞానంలో ఎప్పుడూ రాశారా, పోలీసులు బట్లర్లు అయిపోతారు, బట్లర్లు హిట్లర్లు అయిపోతారు అని. నిజమే, లేకపోతే బేడీలు అయ్యాల్సిన ఈ చేతులతో ఏంట్రా ఈ పనులు? కాళి కట్టిన పెళ్ళానికి కూడా ఇట్లాంటి సేవలు చేయలేదు. జీతం గవర్నమెంట్ దగ్గర, సేవ మాత్రం సారభౌమరావు గారి సెటప్ దగ్గర. కానిస్టేబుల్ గారు, కూరగాయలు అట్టుకెళ్తున్నారు ఎక్కడికి? మమ్మల్ని ఇద్దరిని ఉంచుకున్న దాని కొంపకలే. అదేం కాదు, జైల్లో శని పూజలు చేశాం, సంతర్పణ కోసం తీసుకెళ్తున్నాం. నీ ఉతుకుని నువ్వు ఉతుకో. అది వాళ్ళ తప్పు కాదురా, కిందటి జన్మలో ఆ సార్వభౌమరావు గారు ఆడి సెటప్, మరేంటో మక్కుక్క ఆడకుక్క ఇవి ఉంటారు. అప్పుడు వాళ్ళ చేత మనం కాపలాగా ఎంచుకుని ఉంటాం. ఈ జన్మలో ఇంత పనులు చేస్తాను బాబా. రే, నీ కోసం కాదు నా కోసం రా, నువ్వు కాస్త కష్టపడు. దాన్ని ఏదో కాబట్టి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుందామని చూస్తున్నాను. అయితే నువ్వు పట్టుకో, నే పట్టణం. నువ్వు పట్టలేదనుకో, నువ్వే దాన్ని చెయ్యట్టుకున్నావని ఆడితో ఫిట్టింగ్ ఎట్టించి నిన్ను మర్డర్ కేసులో ఇరికించేయగలదు అనుభవంతో చెబుతున్నాను. అసలు ఆ రోజు ఆ తప్పు జరిగి ఉండకపోతే ఈ రోజు నాకు ఇన్ని తెప్పలు ఉండేవి కాదు. తప్పు ఏదో చిన్న తప్పులే. అబ్బా, నష్టపెడతావు ఎందుకు? తినగా చెప్పరాదా? ఏలెట్టి రాశాను. అంత కోపం వచ్చే చోటే ఏలెట్టి ఎందుకు రాసావు బాబాయ్? సున్నం కదా అని రాశాను రా. ఏటి సున్నం కూడానా? సూర్యకారం కూడా కలపాల్సింది, మొత్తం తుడిచి పెట్టుకుపోయేది. చెప్పేది తాళ పాగులు వేసుకుని ఏలికొన్న సున్నం గోడకి రాశాను. నాకేటి తెలుసు, ఈయన బొమ్మన్న ఎలక్షన్ పోస్టర్ గోడకుందని నేను ఇక్కడ ఫోటోలో ఆయన ముక్కుకి రాస్తే ఇంట్లో ఉన్న ఆయన దుమ్మాడంట, నన్ను ఇక్కడ ఫిక్స్ చేసాడు. ఓ పని చేయి, ఈసారి ఆయన కంటో రాయి, దెబ్బకు ఉద్యోగం ఊడిపోద్ది. దీన్ని బట్టి ఏంటంటే, ఏలుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు, అరిగిపోద్ది. తెలుసుకో నాడు. అబ్బాయ్, ఏట్రా తౌడు? ఆ దొలని బామ్ చూసి ముద్దు పెట్టుకోడాగానే నీ ముద్దులు తమ్ముడు సంగతి గురించి ఆలోచించడం ఏమైనా ఉందా?
ఎగట్లాడుకునేవన్నట్టుకొచ్చి బంగళాలో ఎట్టేశాను. ఓనంతని గుడ్డి కింద ఎట్టేసుకున్నావు. ఇంకేంటి చేసేది బాబు? పోయి పేక ఆడుకో. ఊళ్ళో పేకాట ఆడాడు, బోరు కొట్టేసిందే. ఇదిగో అప్పయ్య, ఉత్తరది కెమ్మలే పోయాడట. బాయిగాడితో చెప్పి ఎలచ్చు లేకుండా ఆ సీట్ నాకు ఇప్పించావంటే అసెంబ్లీలో ఆడేసుకుంటానే పేకాట. నమస్కారమ్మా. ఏంట్రా, పోలీస్ స్టేషన్ లో కుర్చీలు బెంచీలు మన తోటలో ఏమన్నాను? వేసారా? వారం క్రితమే వేసామండి. తమ కనిపించలేదా? కనపడలేదు. ఆడి తప్పే. అది సరిగానే, మీరిద్దరు వెళ్ళి ఓ పది ప్యాకెట్లు కొట్టుకురండి. మేం పోలీసు వాళ్ళం కదండి, కొట్టుకొస్తే బాగోదు. తమరి పేరు చెప్పి అడుక్కొస్తాం. అప్పా, నేను వెళ్ళొస్తానే. బాయ్తో అసెంబ్లీ చూసి మాట్లాడి మర్చిపోకే. అమ్మా, తమ్ముడు గారు అసెంబ్లీ అంటున్నారు, బేరంగా చేస్తున్నారా? ఇదిగో బుద్ధి లేదు, పొద్దుననగా సరుకులు తెస్తానని వెళ్ళి ఇప్పుడా రావటం? పోలీస్ స్టేషన్ లో కేసులు చూసుకుంటున్నారా ఏంటి? ఏం లేదు, ఈ సామాన్లన్నీ పోగేసుకొచ్చేసరికి ఈ వేళ అయిందని తవరిని బతిమాలమని నన్ను బతిమాలుతున్నాడు అంతే. మైసూర్ శాండల్ సబ్బులు ఎన్నట్టుకొచ్చారు? ఆరట్టుకొచ్చావండి. ఆరేం సరిపోతాయి? ఒక రుద్దుడికే రావు, ఓ డజనట్టుకు రాకపోయారా? ఈ జబ్బ మీద రుద్దితే జబలపూర్ దాకా కొట్టాలి కంపు. తవరు కంపు కొట్టాలంటే మైసూర్ శాండిలే అక్కర్లేదండి. ఏ సబ్బుతో రుద్దినా కొడతానే ఉంటదండి కంపు. పోనీ ఇంకేమన్నా తెమ్మంటారా రుద్దుకోటానికి? ఇంకా ఏటుంటాయి రుద్దుకోటానికి? నలుగు పిండి, సీకాయ పొడు, కొబ్బరి పీచు, వరి సెత్త. పంగనామాలు? అమ్మా, ఇదేటి ఎగటగా మాట్లాడుతున్నాడు? కుర్రాడు కదమ్మా. కుర్రాడైతే నన్ను చూసి కులకాలి గాని అలా ఉలిక్కి పడతాడేంటి? సరైన ట్రైనింగ్ లేక. సరే గాని నాకు ఇంకో గాజు గుజ కావాలా? తవరి ఇంటికి చేరకుండా స్టేషన్ లో ఉన్నది, అది ఒకటేనమ్మా. అయితే అట్టుకురండి. తీసుకొచ్చేస్తాను, తప్పుద్దా? కానీ అమ్మా, నన్ను ఈ జంతువుల మధ్య నుంచి జనాల మధ్యకి ట్రాన్స్ఫర్ చేసిన రోజున ఇవి ఇచ్చేస్తానా నా దేవుడికి మొక్కున్నాను. నాకు ఈ చెంపలు పెరిగిపోతున్నాయి కానీ తవరు అయ్యగారితో చెప్పలేదు. పూజ ఎప్పుడు అట్టుకొస్తారో ఆ మిడ్డిని అయితే చెప్తాను. ఈ కూజ ఏమిటి గురు, ఈ ఊరే ఎప్పుడో ఖాళీ అయింది. అవును, ఈ కూజ ఇక్కడ ఎలా మిగిలిందో అర్థం కావట్లేదు. కనీసం పుణ్యమన్నా వచ్చేది. ఈ సాని సేవ ఏంటి మనకి? అవును, సాని అంటే గుర్తొచ్చింది, టేషన్ తలుపు సాని కొంపలా తెరిచి ఉన్నాయట్రా. ఈ కోస బాబాయ్, కోస అయ్యేదిరా, ఇక్కడే ఉందిరా. ఎవడా నువ్వు? మాట్లాడదంటా? నా పేరు ప్రతాప్ అండి. ఎరా ప్రతాప్ అయితే ఏంటి, ఎప్పన్నారాయణ అయితే ఏంటి, సరాసరి వచ్చి నీళ్లు తాగిస్తావా? సారీ అండి, దాహం వేసింది. దాహం వేస్తే స్టేషన్ లో నీళ్లు తాగాలా? చెరువులు చాలా ఉన్నాయిగా బయట. అది కాదండి, స్టేషన్ లో నీళ్లు కాదు, శుభ్రంగా ఉంటాయంటారు కదా. శుభ్రంగా ఉంటే నువ్వు తాగడానికి ఏంటమా? సరాసరి స్టేషన్ లోకి వచ్చి నీళ్లు తాగిస్తావా? ఇది కక్కుర్తి పడ్డాను. కక్కుర్తి పట్టడానికి స్టేషన్ ఏ దొరికినా? సారీ, 402 సెక్షన్ తెలుసానికో? 402 తెలియదండి, 302 తెలుసండి. ఎలా తెలుసు 302? నాకే తెలుసు. ఎలా తెలుసు అంటారండి, నేను ఈ స్టేషన్ కొత్తగా పోస్టైన ఇన్స్పెక్టర్ అండి. నమస్కారం సార్. అవును, ఈ పోలీస్ స్టేషన్ లో సామాన్ అంతా ఏమైంది? అడవిలో మా అన్నే చారేశారు, ఇక స్టేషన్ లో సామాన్ ఏంటి? దాని మాటలు నమ్మకండి సార్, అది పెద్ద దొంగ సార్. మీకు మాకు మధ్య డిఫరెన్స్ పెడతామని దుర్బుద్ధితో చెబుతున్నా. అవన్నీ తర్వాత, ఈ సామాన్ అంతా ఎక్కడ జరిపించారు? మధురవాణి గారి తమ్ముడు గారి తోటగారిలో చేరాయి సార్. ఆ తోటగారు ఎక్కడ? టెంబర్డిపో గారి పక్కనే ఉంది సార్. వారెక్కడ? చెప్పలేదు సార్, చూపిస్తాం పదండి. ఇదిగో, పోలీసులంటే అడవిలో ఎవరికి భయం అక్కర్లేదు. ఎందుకంటే మొత్తం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. కట్టమర్లు, ఈ అడవిలో మనం గంజా వ్యాపారం మొదలెట్టి 10 ఏళ్ళు నిండాయి. దానికి కానుగ్గా గోదావరి తెప్పల మీద మా అప్పలను తెప్పించాను. అప్పలు ఉరకండి. నిలబ నివ్వరు ఒక్క కులుకు తీయనివ్వరు.
దేశానికి ప్రమాదమైన కళాకారులు వీళ్ళని లోపల తోసేస్తే దేశానికి ఏ గొడవ ఉండదండి. వాళ్ళ సంగతి వదిలేయండి బాయ్. ముందు వీళ్ళు లాకప్ లో వేయండి. సమ్మలని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఆ జైలు పక్షిని కోర్టుకి తీసుకురండి. నేను అక్కడ ఉంటాను. అంతలా తెప్పక తల్లి భూమి కూడా ఊగిపోతుంది. అంత కైవారం తిప్పితే గాని తాగలే వెట్టి తొందరగా ఆరబెట్టుకుని గుట్టుకుని మింగు. బస్సు వచ్చే టైం అయింది. లేట్ గా తీసుకెడితే మమ్మల్ని ఆరబెడతారు ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో ఖైదీలు అంటే ఏమనుకున్నారు? వాళ్ళు కూడా మనుషులేనయ్యా. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, కాన్స్టేబుల్ నుంచి హెడ్ హెడ్ నుంచి ఇన్స్పెక్టర్ అయిపోతారు కదా. అలాగే నన్ను కూడా బస్సు నుంచి వ్యాను, వ్యాను నుంచి జీపు, జీపు నుంచి హెలికాప్టర్ వస్తారా? బాగా ఉంటుంది. ఊర్ని చెడతగలయ్యా. అసలు దీన్ని కత్తిరిస్తావా లేదా నువ్వు? అలా అనకండి బాబు, అది అమ్మోరు మొక్కు. అమ్మారోగ్యం మారని మూడు నమ్మకాలు పెట్టుకోకు. ఆరదానం అయిపోగలవు. జాగ్రత్త. తల్లి నీతో సహా మొత్తం అమ్మోర్లు పెట్టాలి. మా మీద దండయాత్ర వచ్చేటట్టుంది. బస్ వచ్చిందండి. ఏంటి బాబా బాగున్నావా? అవును, ఏమిటి ఇలా చిక్కిపోయావు? చుట్టూ కూడా ఊడిపోతుంది. అచ్చరే, ఏ తాళం నువ్వు వాడుతున్నావు బాబాయ్? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పినట్టు చెప్పమ్మా. చెప్పడానికి ఇదేమైనా కొత్త ఏమిటి? అవును మామయ్య, మీ అమ్మాయి కానిపోయింది కదా, ఆడపిల్ల మగపిల్లడా? ఇది కోర్టు తెలుసులే. దేవుడి మీద ప్రమాణం చేశాను కదా, నిజం చెప్తే నా అబద్ధం చెప్పా. వెళ్ళు. అలాగే. బిపి గారు ప్రొసీడ్. Yes, your honor. ఇదిగో బిపి అన్నయ్య, నీకు అసలే బిపి. ఎందుకు శ్రమ పడుతున్నావు? ఏమేమి దొంగతనం చేశానో నేనే చెప్తున్నాను కదా, కూర్చో.
యువర్ ఆనర్, నేను కూడా బతకాలి కదమ్మా. యువర్ ఆనర్, ఈ ముద్దా ఈ దుర్గ, మామూలుగా మాట్లాడండి. ఈ దుర్గ మునసుబు గారి భార్య నెక్లెస్ కరణం గారింట్లో స్టీల్ బిందె దొంగిలించి. తప్పన్నయ్యా, కన్నం గారి భార్య నెక్లెస్ మునిసిబు గారి ఇంట్లో స్టీల్ బిందులు ఈ పోలీసులు తలతిగ్గా రాసుకున్నారు. నువ్వు సరిగా రాసుకో బాబాయ్. ఇదిగో పోలీసులు, ఆ అమ్మాయి చెప్పినట్టు మళ్ళీ రాసుకోండి. దొంగ చెబితేనే గానీ దొంగిలించిన లిస్టు సరిగ్గా రాయలేని అధ్వాన పరిస్థితిలో ఉన్నారన్నమాట మీరు. ఆ విషయం మా 16-10 గారికి ఎప్పుడు చెబుతూ ఉంటానండి. ఏ కేసు అయినా పూర్తిగా తెలుసు రాయాలి, లేదా దొంగని అడిగి దొంగని అడిగి తెలుసు రాయాలి అని. రాసుకోవడానికి టైం ఎక్కడ ఇచ్చావు నువ్వు? ఆవిడ గారికి ఆమదం తేవడంతోనే సరిపోతుంది బతుకంతా. పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్. పోన్లే బాబాయ్, నేనే ఒప్పుకున్నానుగా, త్వరగా శిక్ష వేసి. దుర్గా అనే ఈ అమ్మాయి తను చేసిన నేరాలన్నీ అంగీకరించినందువల్ల సదరు బుంతాయికి సెక్షన్ 420 ప్రకారం 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఏంటి బాబాయ్, నీచే మరి చిక్కిపోతుంది. ఇంకొక 6 నెలలు వేయకూడదు. దేర్ ఇస్ నో ఎక్స్టెన్షన్, దట్స్ ఆల్. సర్లే, ఎందుకు కోపడతా? ముహూర్తం దాటి చాలాసేపు అయిపోయింది, ఏం చేయమంటారు? నన్నేం చేయమంటారండి? ఆ సార్వభౌమరావు గారు వస్తే గానీ పిల్ల మీద తాళి కట్టినని మొండి కేసి కూకున్నాడు. ఓయ్ పెళ్లి కొడక, ఇంతకైనా వస్తారా? తప్పకుండా వస్తారు. రాకపోతే? రాకపోతే నేను అసలు పెళ్లే చేసుకోలేను, నా కాబోయే పిల్ల మీద వట్టేశాను. రాకోసం పొద్దున్న చెప్పి చూస్తున్నామండి. నమో బ్రాహ్మణే, నమస్తే వాయో, నమస్కారం. బాబాయ్య, తమరు వచ్చిందాక పెళ్లి చేసుకోవాలని కూకున్నాడండి. అవునండి, తమరు వచ్చి తాళి పుట్టి ఇచ్చేదాకా నేను పెళ్లి చేసుకున్నాడు. అయ్యా పిచ్చివాడ, తీసుకొచ్చాను. మంత్రి గారు మంత్రాలు ఆపండి, ఆయన పేరే మంత్రంగా చదవండి. అలాగే ఓం సార్వభౌమ రామాయ నమః, ఓం సార్వభౌమ రామాయ నమః, ఓం సార్వభౌమాయ రామ నమః. మే గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. ఏరా, మీ ఇంట్లో పెళ్ళికొచ్చాను, నాకేం పెట్టరా? తమరు లాంటి వాళ్ళకి మేము ఏం పెట్టగలం బాబయ్య? ఏమిటి బాబు అది? పాయసం బాబయ్య, మా ఇంట్లో పాయసం మీరు తాగుతారా? మీ ఇంట్లో పాయసమైనా మా ఇంట్లో పాయసమైనా అంత భగవంతుడి ఇచ్చిందే కదా. అది పిల్లోడు ఇంకేం చేసింది బాబయ్య? పిల్లలు భగవంతుడితో సమానం. ఏంటండి ఇది, అక్కడ తాగడం ఎందుకు, ఇక్కడ ఊయడం ఎందుకు? పిచ్చివాడా, ఇలాంటి ట్రిక్లు మనకి చాలా పనులకు ఉపయోగపడతాయి. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయ్యా, చూడు, మన పార్టీని ఈ భుజస్కంధాల మీద గెలిపించాలి అంటే రూపాయి నోట్లే కాదు, శివుడు ఆలాహలం మింగినట్లుగా మనం కూడా ఇలాంటి పనులు చేయాలి. వరద బాధితులకు పట్టణాలు ఇవ్వటమే ఫోటోలో పడుతుంది, అందులో తిండి ఉందా లేదా అన్నది ఫోటోలో పడుతుందా? అదే రాజకీయం. పద వచ్చేసారా, ఏమా ప్రయాణం బాగా సాగిందా? బాగానే జరిగింది. రారా, నీతో పెట్టుకుంటే ఈ పాటకి మేము ఆ బస్ స్టాండ్ లోనే పడి ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏం చేయనమ్మా, ఉద్యోగ ధర్మం తప్పదు కదా, క్షమించాలి మరి. ఏం క్షమించడం, పొద్దుననగా ఊళ్ళోకొచ్చి సామానంతా దింపి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంత అవస్థ చెప్పవే ముసలమ్మా. చెబుతానమ్మా. మీ మోటార్ సైకిల్ జాగ్రత్తగా దింపించి బయట పెట్టించాను, చూసుకున్నారా? చూసుకున్నాను, చూసుకున్నాను. ఇలాంటివన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు అన్న ధైర్యం ఉండబట్టే కదా ఈ ఇంట్లో సామాన్తో పాటు మా అమ్మను కూడా నీ చేతిలో పెట్టాను. బాగుందిరా నాయన, మీ బాబు కూతుళ్ళ వరస. అది సరే గాని బాబు, ఈ అడవి ఏమిటి, అడవిలో ఈ సంసారం ఏమిట్రా? తప్పదు కదమ్మా, ఉద్యోగ ధర్మం. సరేలే, భోంచొద్దు గాను, పద పొద్దుటి నుంచి చంటిది కూడా ఏం తినలేదు. ముందు నువ్వు మందులు వేసుకో ముసలమ్మా. అబ్బా, ఎవరితో ఏ పనైనా చేయించగలను, కానీ ఈ ముసలమ్మతో మందులు మింగించడం నా వల్ల కాదు బాబు. మై గాడ్, నా వల్ల కూడా కదమ్మా, అందుకే నీ చేతులు పెట్టాను. చూడమ్మా, ఈ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి, పెద్ద పుల్లు, ఏనుగులు, సింహాలు, వాటన్నిటి నేను దగ్గర ఉంటే చూపిస్తాను. గుడ్ డే, గుడ్ డే. అది అమ్మ కావాలనడం, వీడు మాట మార్చడం ఎప్పుడు మామూలైపోయింది. సార్వభౌమరావు గారికి, సార్వభౌమరావు గారికి, సార్వభౌమరావు గారికి.
సార్వభౌమరావు గారికి సార్వభౌమరావు గారికి సార్వభౌమరావు గారికి సార్వభౌమరావు గారికి మీరు ఇక్కడికి వచ్చారా? నేను ఇక్కడికి రాకుండా ఉండలేనని మీకు తెలుసు. చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో వీళ్ళ నాన్న నేను ప్రాణ స్నేహితులు. ఓసారి లోపలికి వెళ్ళి అమ్మాయిని పలకరించి మంచినీళ్ళు తాగొస్తాను. సూర్యం సార్, మన వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని వెంటనే వచ్చి నాకు తెలియపోతాను సార్. వెళ్ళు. బాగున్నావమ్మా, దొడ్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? వెనకటికి నీలాంటోడు సూర్లో ఎల్లడితో సుక్కల్లా కట్టాడట. ఈదిలోంచి దొడ్లోకి వచ్చే కూడా ఇంకా అయ్యి నాటకాలు ఎందుకు? అమ్మా బొమ్మ అని వాళ్ళకి తెలియకపోలేదులే. తెలుసని నాకు తెలుసు. మన గురించి వాళ్ళకి తెలియనట్లుండటం మన తెలివి, తెలిసినా తెలియనట్లు పడుండటం వాళ్ళ బలహీనత. యదవలు అందరూ యదవలైతే వాళ్ళ దగ్గర దాపడం ఎందుకు? నీకు భయం ఎందుకు? భయపడ్డం కాదే, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యదవలు కూడా ఓట్లున్నాయి. సరే, నీ బామ్మ జైల్లో ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? అంత దమ్ములో ఉన్నవాడేవాడే ఆడే. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించావుగా ఆ ఇన్స్పెక్టర్, ఇక్కడ కూడా అందరినీ బుద్ధికేస్తున్నాడు. నన్ను కూడా బుద్ధికెత్తే తెలిసేది నీకు. ఎందుకో వదిలేశాడు, నచ్చలేదు కాబోలు. చూస్తాడు చూస్తాడు, ఏదో ఓ రోజు నిన్ను కూడా దంచేస్తాడు. రంగయ్య, ఆ మధురవాణి తమ్ముడు తీసుకురండి. ఎక్కడ ఉన్నాడు సార్? ఆడి బదులు మేము ఉన్నాం సార్. ఎక్కడాయా? ఎక్కడ ఉన్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, ఏం జరిగింది? మీరు క్యాంప్కి వెళ్ళారని తెలిసి ఆ సార్వభౌమరావు గారి మనసులు వచ్చి మధురవాణి తమ్ముడు నడిపించుకెళ్తూ మమ్మల్ని లోపలికి దోసారు సార్. మరి మీరేం చేశారు? మీరు లేరు కదండి లోపలికి దోయిపడ్డం సార్. ఎదురు తిరిగితే చంపేస్తా ఉన్నారు సార్. మాకు ప్యానాల మీద భయంతో కాదండి ఊరుకున్నది. మీరు వచ్చే ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, అందుకుని ఊరుకున్నాం సార్. మా వాళ్ళని మేము విడిపించి కెడుతున్నాము, మీ ఇన్స్పెక్టర్తో చెప్పు, ఏం చేసుకుంటాడో చేసుకోమను అన్నారండి. పైగా ఈ సెల్లు తాళం చేతులు మా దగ్గర ఉన్నాయి, దమ్ముంటే వచ్చి ఇడిపించుకెళ్ళమను అని శారణ్యం చేశారండి. దాని తమ్ముడు దాని ఇంటి దగ్గర నేను కాపలా పెట్టిన మనుషులు స్టేషన్ లో ఉన్నారు కదా అని ఇంట్లో దొంగతనానికి వస్తావా? పరాగ్గా పడగదు పడుకుంటే ఎరకాసలో వచ్చి రెండు చేత్తో కడాలు పట్టుకున్నాడు. మేడా, మీరితో మాట్లాడండి, నన్ను తగిలిస్తే వాడే చెప్తాడు. ఉక్కుమడి తీలేదు నాకు తెలియదు బాబు. నువ్వేనా ఎస్ఐ గారివి? నువ్వా సర్వభౌమరావి? ఎందుకు వచ్చావు? ఏమీ లేదు, ఒక వెధవ మరొక కేడీ వెధవని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి తీసుకొచ్చాడట. తప్పించుకొచ్చిన ఆ వెధవ కోసం, తప్పించి తీసుకొచ్చిన ఆ వెధవన్నర వెధవ కోసం వచ్చాను. హలో ఇన్స్పెక్టర్, బాగున్నావా? హాయ్. మళ్ళీ ఆ హాయ్ గారిని కటకటంలో తీసుకెళ్ళడానికే నేను వచ్చాను. నువ్వు తాళాల కోసమేగా వచ్చావు? ఇవిగో తీసుకో. Oh,
ఎక్కువ తగిలేదే కానీ కాస్త టైం ఉంది. చూడు, నీ బావమర్దిని దాని తమ్ముణ్ణి మొత్తం నీ డిపార్ట్మెంట్ ని నిన్ను మినహాయించి బండిల దొడ్లో గొడ్లను తోలుకెళ్తారే అలా తోలుకెళ్తున్నాను. నీ దగ్గర దమ్ముంటే నేను స్టేషన్ ఉండగా వచ్చి విడిపించుకెళ్ళు. ఓకే, సామాన్లన్నీ ఊరు బయట పాటి మట్టి కింద పాతి పెట్టాడండి కరణం గారి భార్య నెక్లెస్ అండి. సదరు కరణం గారి భార్య నెక్లెస్ ఇను, మునసబు గారింట్లో స్టీల్ బిందేను, మనం దుర్గ మీద పెట్టిన కేసు తాలూకు సామాన్లు కూడా ఇవే సార్. నీ పేరు? చెంగయ్య అండి. దుర్గకు నీకు సంబంధం ఏంటి? ఏమీ లేదండి. ఏ సంబంధం లేకపోతే నువ్వు చేసిన దొంగతనం తనే చేసినట్టు కోర్టులో ఒప్పుకుని ఎందుకు జైలుకి వెళ్తుంది? పెళ్ళదండి. నిజం చెప్పు, నీ వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు? తెలవదండి. తెలీదు చెప్పు. ఆ పిల్లవరం నాకు తెలియదండి. కానీ నువ్వు చేసిన దొంగతనాలని నాతో చెప్పు, నేను నీ బదులు జైలుకి వెళ్తానని మా ఇద్దరి మధ్య ఒప్పందం ఉంది. ఇలా చాలా మందితో ఒప్పందాలు ఉన్నాయండి. ఏమిటి టాటా టాటాని? పళ్ళు రాళ్ళు కొడతాను. ఈ జైలు నాకు అత్తిళ్ళు పుట్టిల్లు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, కావాల్సినప్పుడు వస్తాను. నువ్వు ఎవడు రా టాటా చెప్పడానికి? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏమిటయ్యా ఎల్లు కమ్ము, నువ్వే కదా నన్ను విడిపించింది. ఎందుకు విడిపించావు? నువ్వు నేరం చేయలేదు కాబట్టి. ఎవరు చెప్పారు? దొంగ సుచ్చుడా ఏమిటా, నా కొంప ముంచావు కదరా. అసలు నీకు దొరకకుండా దొంగతనం చేయలేరాదా? మోహన్ చుడు కొండ ముచ్చుకోబాయ్, నువ్వే నేరం చేసి ఎందుకు ఒప్పుకున్నావు? జైలుకి వెళ్ళడం ఫ్యాషన్ అనుకున్నావు, పోలీసులు మోసం చేయడం హాబీ అనుకున్నావు? చెప్పు. పోలీసుల దగ్గర శోకాలు పెట్టి, లాయర్ల దగ్గర కేకలు పెట్టి జైలుకి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నావు? నెల నెల జీతం తీసుకుని మీకు చెప్పినా అర్థం కాదులేవయ్యా. మీ పోలీసు వాళ్ళ చేతులకి దెబ్బలు కొట్టడమే తెలుసు. నా బోటి అనాథ పిల్లలకు తిండి ఎలా దొరుకుతుంది అది తెలియదు మీకు. ఉద్యోగం చేయాలంటే చదువు లేదు, కూలీ చేద్దామంటే కుళ్ళు సచ్చినలా కళ్ళని నా మీదే ఉంటాయి. పూట గడవాలంటే ఎలా? అందుకే ఏదో తప్పు ఒప్పుకుని జైల్లో పడి ఉంటే వాళ్ళే నాకు రెండు పొట్ల అన్నం పెడతారు. అంతేకాదు, ఈ రోజుల వీధుల్లోనూ ఒంటరిగా ఇంట్లోనూ ఉంటే ఆరదానికి ఉండే భయం జైల్లో అస్సలు నాకు ఉండదు. చూడు, నా మాట విను, మళ్ళీ నా మీద ఏదైనా కేసు బనాయించి లోపలికి పంపించే. మరుమూసు బయటకెళ్ళు. సరే, నీ చేతిలో ఉన్నది నువ్వు చేసావు, నా చేతి నుండి నేను చేస్తాను. ఏం చేస్తానా? ఇలా వచ్చానా? అలా ఇంకొక దొంగతనం చేశానని చెప్తాను, పట్టుబడిపోతాను. నీ కాదులే, ఇంకొక ఇన్స్పెక్టర్ కి. నీకు ఎలాంటి గొప్ప పనులు చేసే గంగమ్మని తెలిసి అన్ని స్టేషన్లకు సర్కులర్ పంపించాను. దుర్గనే అమ్మాయి ఎలాంటి నేరాలు చేశాను, ఎన్నెన్ని కళ్ళబుల్లు కబుర్లు చెప్పి పట్టుబడినా పట్టుకోవద్దు అని అన్ని స్టేషన్లకు ఇచ్చేసారా? ఆల్ ఇండియాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాను. నా తౌడేడి దేశం నుంచి అట్టుకు రాలేదా? అట్టుకు రాలేదమ్మా, అట్టుకెళ్ళాం. మీ తౌడు గారిని అట్టించే కోర్టుకు తీసుకెళ్ళమని మా ఎస్ఐ గారు ఆర్డర్ ఇచ్చారు. జగ్గురుని మేమే కోర్టులో దించొచ్చాం. మరి పెద్ద ఆయన కోర్టుకు వచ్చి ఇడిపించలేదా? అబ్బే లేదండి, ఆరు నెలల సెట్ చేసి లోపల తోసేయమన్నారండి, ఈ చేతులతోనే తోసేసి వస్తున్నాం. ఓ నాయన, నా తమ్ముడిని జైల్లో తొంగు పెట్టి వచ్చారు కదరా సచ్చిన వాళ్ళారా, మీ చేతులు ఇరిగిపోను, మీ లాఠీలు ఇరిగిపోను. చేతులు ఇరిగిపోయినా పర్లేదు, కానీ ఈ లాఠీలు ఇరిగిపోవాలని మాత్రం చెప్పించొద్దు. ఇవి లేకపోతే మమ్మల్ని ఎవరు ఖాతరు చేయరు. ఇదిగో పంగనావాలు, నువ్వెళ్ళి ఆ సారభావరావుని నీకు ఎడ్డుందా అని అడిగిరా. ఆడికి ఎడ్డుంటే ఎందుకు ఉంచుకుంటాడే? ఏడుకు అడుగుతున్నాడు. ఎవరికి వచ్చిన కష్టానికి ఈడు ఆ సార్వభౌమరావునే తిడుతున్నాడు. ఇప్పుడు తౌండ్ బయటకు ఎలా తెచ్చుకోవటం? ఇదిగో నాకే అభ్యంతరం లేదు, మీ ఎస్ఐకి నా మీద ఏమైనా ఉద్దేశం ఉందేమో కనుక్కో, ప్రయత్నించి చూద్దాం. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అన్నిటికీ అతీతుడు. మీరు తొందరపడి ఇలాంటి ట్రైల్ చేశారంటే ఆరు నెలలకు రావాల్సిన మీ తౌడు 6 సంవత్సరాల తర్వాత దోగరై వస్తాడమ్మా. ఓరి దేవుడు బాబాయ్, చూడగా చూడగా దీని మీద నాకు ఉద్దేశం కలుగుతుందో చూపు చూడనా. తెల్లారేటప్పటికి అడవి నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయించరా, సచిని గడుపును పుడతా. నేను దీన్నే చూస్తాను చూస్తాను, ఆ తర్వాత నువ్వే ట్రై చేస్తానంటావా? అంతకన్నా వాలంటీర్ గా రిటైర్మెంట్ అయిపోతా. తదాస్తు, నన్ను జైలు నుంచి విడిపిస్తావా? ఎవరు
నన్ను అరెస్ట్ చేయకుండా చేస్తావా అజ్ఞాని? ఈ ఉరి తోసుకునే నేరానికైనా నన్ను జైలుకు పంపించకపోతావా? చచ్చిపోతున్నాను. ఇదిగో జైలు పక్షి, ఎందుకు కాకోలుగానే రా? వస్తా. ఏమిటి చావకూడదంటావా? ఆత్మహత్య చేసుకోవడం తప్పంటావా? అను అనడమే కాదు, నన్ను జైల్లో పెట్టు, నన్ను జైల్లో పెట్టు. నువ్వు నిజంగా చావాలనుకుంటున్నావు? అయితే ఒక పని చేయి, నువ్వు సుఖంగా చచ్చిపోయే మార్గం ఒకటి చెప్తాను. చూడు, ఈ తాడు వాలకం చూస్తే ఇది ఉరితాళ్ళ లేదు ఉయ్యాలతాళ్ళ ఉంది. అందుకని ఒక పని చేద్దాం, నా మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, దాని మీద నువ్వు నుంచో, దీన్ని మెడకు తగిలిస్తాను, నేనే గట్టిగా బిగిస్తాను, ఆ తర్వాత మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను, అప్పుడు పక్షిలో వెళ్ళాడు కదా. పోయినందుకైనా నన్ను జైల్లో పెట్టు. నిజంగా చావబోయేవాడిని జైల్లో పెడతాం, కానీ ఉత్తిత్తున చావబోయేవాడిని పెట్టం పుల్లెమ్మా. ఊరుకుంటే నా తల్లి తండ్రి పెట్టిన పేరు పేవనందుకు నీ కాలర్ పట్టుకో. పోలీస్ వాళ్ళ కాలర్ పట్టుకున్నందుకైనా నన్ను జైల్లో పెట్టు. నీకు ఇందాక చెప్పాను, నేను అనుకున్నప్పుడే పెడతాను, కానీ నువ్వు కావాలన్నప్పుడు పెట్టను అని. నువ్వు నన్ను జైల్లో పెట్టవా? సావిత్రి 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 సావిత్రి. ఏంటి సావిత్రి, ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిని కట్టుకుందామని నిర్ణయించుకున్నావు నువ్వు? వీళ్ళిద్దరికి ఓ స్వయంవరం పెట్టానండి. స్వయంవరమా? ఈడండి, ఈ డిగ్రి నా తల్లో పూలాగాల, ఈడు ఆడి చేతిలో పూలాక్కుని నా తల్లో ఎట్టాల. పువ్వు స్వయంవరం అన్నమాట. మరి ఇద్దరు ఆ పనులు చేస్తే ఎవరిని చేసుకుంటా? తేది ఎప్పుడు? సరే గానీ పెళ్ళవగానే ఈ జడ మాత్రం కత్తిరించేసుకో, లేకపోతే మీ ఇద్దరికి డిఫరెన్స్ ఉండదు. రెండి బాకీ పుస్తకం దాటిపోయింది, డబ్బులుస్తే గానీ ఇవ్వం. పోలీస్ అన్నవాడు బాకీలు పెట్టడమే గానీ తీర్చడం అనే పని చేస్తే భూమి బ్యాలెన్స్ తప్పి చంద్రుడిని గుద్దేస్తుందని అమెరికన్ సైంటిస్ట్ ఈ మధ్య చెప్పారు, చదవలేదా? నిజంగానే అమ్మారు భూమితుందో, మన దగ్గర డబ్బులు కొట్టియడానికి ఇలా నాటకాలు ఆడుతున్నాడు, నాకేం అర్థం లేదు. లేచిపోతున్నారేమిటి, కూర్చోండి, మనం బంధనం కాబోతున్నావు, భయం ఎందుకు? ఇదిగో మూడు స్పెషల్ టీ. మూడు స్పెషల్ టీ? నాన్నగారి గారు నెంబర్ వన్, ఈవిడ గారు నెంబర్ టూ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరేమి ఇచ్చినా పుచ్చుకోకూడదు, అది రూల్స్. అడుగు తినడం కన్నా ఇది మంచిదేలే. అయినా ఈ టీ ఇప్పించేది నేను అనుకున్నారా? మరి ఏం వినిపించడల్లా? నీకు నాకు టీ ఇప్పించేది ఆయన. ఏ ఆయన? టీ డబ్బులు ఆయన ఇస్తారు వాళ్ళకి. టీ టీ డబ్బులు ఆయన ఇస్తారు, మీరు తాగండి. ఎంతకీ ఎవరాయనా? ఆయనే. అబ్బా మా పేనాలు దీకి చెప్పు తల్లి, ఎవరాయనా? అప్పా నేను ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీరు విడిచిపెట్టడం లేదు. బా ఇప్పుడు చెప్పక తప్పదు. సూరీ, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ టీ తాగాం, డబ్బులు ఇమ్మని అడుగు, ఇస్తారు. ఆయనంటే ఎవరమ్మా? ఆయనంటే మీ ఎస్ఐ గారు. మా ఎస్ఐ గారు నీకెందుకు ఇస్తారు? నీకెందుకు ఇస్తారు? నాకే ఇస్తారు. నీకే తల్లి, ఎందుకు ఇస్తారు? ఇస్తారు. ఎందుకు ఇస్తారని అడుగుతున్నాం. నన్ను ఆయన చెప్పు ఉంచుకున్నారు. కప్పలపాలెం కప్పలపాలెం ఓవర్. అవును కప్పలపాలెం కప్పలపాలెం ఓవర్. అవును, ఇన్స్పెక్టర్ గారు అక్కడ జైలు పక్షాన అమ్మాయిని ఉంచుకున్నాడని అందరూ చెప్పుకున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లో గోల గోలగా ఉంది, నిజమేనా? ఓవర్. అంతవరకే మాకు తెలుసు, ఇక్కడ అదే గోలగా ఉంది, ఓవర్. ఈ వైర్లెస్ లో కూడా ఈ ఉంచుకోవడం గోలండి బాబాయ్. నిజంగా ఈయన దాన్ని ఉంచుకున్నాడు అంటావురా? ఆ నిప్పు లేకుండా పోగ ఎందుకు పుట్టుద్ది? ఆవకాయ అంచుకోవడం వరకు ఓకే, డబ్బు పంచుకోవడం వరకు ఓకే, కానీ ఓ దొంగని బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ఉంచుకోవడం నీకు నచ్చిందేమో గానీ నాకేమాత్రం నచ్చలేదురా. ఇంటి దగ్గర మీ పిన్ని కూడా ఈ మాట తెలిసి నన్ను అనుమానించి ఉత్తరాలు రాయడం మొదలెట్టింది. అసలు ఈయన ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి వీళ్ళిద్దరి మీద నాకు డౌట్ గానే ఉంది. సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నా? ఎంత మొగాడైనా సరే ఆడదో గుద్దు గుద్దింది అంటే అలా పడుంటాడు.
ఈయన స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, రెండు గుద్దులు గుద్దుంటది డమాల పడ్డాడు. అనెవరన్నారు? ఎవరో ఏంటి దుర్గం నేను ఉంచుకున్నాను అని ఎవరు చెప్పారు? నేను కదా సార్, ముందాడే మొదలెచ్చాను. ఆ దుర్గే చెప్తాను సార్. అవును సార్, పేరంటానికి పిలిచినట్టు ఆడాలని, ఊరేగింపుకు పిలిచినట్టు మగాల్ని పేరు పేరున పిలిచి మరీ చెప్తాం సార్. సార్ 75% నమ్మేశారండి, 25% మాలాంటి వాళ్ళని డౌట్ లో ఉన్నామండి. రెండు రోజులు పోతే 100% నమ్మేస్తారు సార్. పూర్తిగా అధికారం వస్తా సార్. సార్ ఎస్ సార్. అవును, నన్ను ఎందుకు జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు అనుకున్నారు? నేనంటే ప్రాణం. నేను ఎవరిని లోపల పెట్టమైనా పెట్టిస్తారు, ఎవరైనా వదిలేమంటే ఏం చెడ్డమైనా సరే వదిలేస్తారు. నేనంటే అంత ప్రాణం. ఇలాగే నన్ను కొన్నాళ్ళు ఉంచుకుని పెళ్లి చేసుకుని. ఎందుకెలా ప్రచారం చేస్తున్నావు? నిన్ను నేను ఉంచుకున్నానా? అసలు ఎప్పుడైనా నిన్న అదృష్టం చూశానా? మరెందుకెలా అందరితో చెప్తున్నావు? బ్రతుకు తిరుగు కోసం. నీ బ్రతుకు తిరుగు కోసం మరో మనిషి నిందల పాలు చేస్తావా? వయసుకొచ్చిన ఆడపిల్ల, పక్కవానికి వచ్చిన పండు, వాటంగా పెరిగిన చెరుకును చూస్తే ఎవరికైనా నోరు ఊరుతుంది. ఇంతకాలం నా శీలాన్ని నేను కాపాడుకోగలిగినంటే దానికి కారణం ఏడ్చువలే. ఆ జైలే నన్ను రక్షించింది. ఇప్పుడు ఆ జైలు నుంచి బయటకు వచ్చావు కాబట్టి సావకాశంగా నా పేరు ఉపయోగించుకుంటున్నావు అన్నమాట. నేను జైల్లో లేనని తెలిస్తే ఆ సార్వభౌమరావు నన్ను చెడగొడతాడు. నీ పేరు చెప్తే నా జోలికి ఎవరు రారని అలా అబద్ధం చెప్పాను. ఒక ఇన్స్పెక్టర్ గారితో సంబంధం ఉందని చెబితే ఆ ఆడదాని జోలికి ఎవరు రారు. అందుకే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి కాకూడదని అలా అబద్ధం చెప్పాను. ఇన్స్పెక్టర్ గారు, నా స్థానంలో ఉండి చెప్పండి, నా అలాంటి దిక్కు లేని ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా? బ్రతుకు తెరువు కోసం ఇలాంటి వాళ్ళు నేరలో ఉన్నానని చెప్పడం తప్ప. సరే, మోటార్ సైకిల్ ఎక్కు. స్టేషన్ కా సెంట్రల్ కా? రెంటికి సెంట్రల్. అంటే లోపల బానే ఉంది. పాపా ఇక్కడే ఉన్నారా దొంగలు? మా అమ్మాయి, మా అమ్మ. మరి పాప అమ్మగారు? పాప చిన్నప్పుడే వాళ్ళు అమ్మపోయింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరా? అదే అమ్మా, జైలు పక్షి అని చెప్పానే ఆ పక్షి ఈ పక్షి. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు నుంచి ఈ పక్షి ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏదో గది అమ్మా, ఈలోగా నేను స్టేషన్కి వెళ్ళి వస్తాను. ఇదిగో పక్షి, రెక్కలు జాగ్రత్త, కత్తిరించబడగలవు అమ్మా. వస్తాను, బాయ్. ఇంతకీ నా గది ఎక్కడండి? గది ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది. అమ్మగారు నోటి కోడేం సరిపోద్ది, గంట పేరున్న పచ్చి కావాలి. ఇదిగో నావల పోలీసు. ఏటి ఇదిగారు ఏటో మాట్లాడితే నాకు ఏటో అర్థం అవుతుంది. నాకు అట్లాగే అర్థం అవుద్దమ్మా. తెలివి తక్కువగా మాట్లాడడం ఆడ అమాయకత్వం. తెలివిగా అర్థం చేసుకోవటం తమ బోటోరు గొప్పతనం. అది సరే, కానీ చెవిన ఎక్కడుంటది? ఎక్కడుందో తెలవదు, కానీ ఎక్కడైతే జనం ఇరివిగా పాములు కప్పలు బచ్చిస్తారో అదే చెవిన అని మన అర్జును చెప్పారమ్మా. మరి జపాను? జర్దాపాన్ ఎక్కడైతే ఎక్కువగా తింటారో అదే జపాన్. అంతే అయి ఉంటదమ్మా. చైనా జపాన్ లో వివరాలు అడుగుతున్నారు. తమ వ్యాపారంగానే అక్కడ మొదలెడతారా? అదేం కాదు, ఇక్కడ బోరు కొట్టేసింది బాబు. ఇక్కడ జనాల మీద నమ్మకం పోయింది. ఒక్క సూపు చూసొద్దామని. అబ్బే, మీ సూపులకి సెవినా జపాన్ తట్టుకోలేవండి. మరి దుబాయ్ అయితే కరెక్ట్ గా సూట్ అవుద్దండి. అక్కడ ఏసేకైనా మిమ్మల్ని లైకింగ్ చేశాడనుకోండి, మీకు సరిపోయినంత ఆయిల్ అండి. ఎదో కోళ్ళేం కర్మండి, వజ్రాలు బంగారం కలిపి పులుసులో వేసి వండుకుని తినేటివే. అలాగా సారభౌరావు కంటే ధనవంతురా? ఈడు ధనవంతుడేటండి. ఈ పోడి సారభౌమరావు అంటే అక్కడ పాసి పని చేసే నౌకర్ల ముందు బలాదు. ఒక్కో నౌకరగాడికి 5 ఆయిల్ ట్యాంకులు ఉంటాయి. ఏముందండి, భద్రాచలంలో పడవెక్కి బొబ్బర్లంకలో దిగి గోదావరి గట్టమంటే ఎడితే అంతర్వేది పర్ర వస్తాది. ఆ పర్ర దాడితే దుబాయే. అసలు అంతర్వేదికే ఆయిల్ వాసన కొడతా ఉంటాడు. అబ్బా ఏటో అనుకున్నాను, కానీ తెలివైనోడివే. ఇదిగో టైం చూసుకుని టౌన్ నడిపించా కబరెడతాను, వచ్చి దారి చూపించు. నీకు చిన్న ఆయిల్ ట్యాంక్ ఇప్పిస్తానులే, దారి తెలిసినోడు ఉంటే మంచిదని. ఇదిగో నామలు.
ఈసం బయటెట్టారంటే ఇద్దరిని ఉరకంబు ఎక్కిస్తాను. కోడి కోసం ఏకలు పీకట్టండి. బయటెట్టం కాదే, నీలాంటి ఆడదాన్ని మిట్ట మధ్యాహ్నం సహారా ఎడారిలో నడిపించాలి. చూస్తుండు శివరికి. ఆ దేవుడు దీనికి బాడీ ఇచ్చి మెదడు మరిచిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఓల్ ఇండియా అని తవలపాకులాగా మడిచి ఎట్టేసుకునేది. ఏకల బిగదాం పదండి. నాది కాదు తప్పు, దాన్ని అడిగి ఏంటి చూస్తున్నా? చూడని అమ్మా, చూస్తే కొరుకు తింటావా? నన్నంత చూడబుద్ధి వస్తుందా? అదేం కాదులే, సాటి ఆడదానివి కదా అని చూస్తున్నాను. సరే చూడు. నాకు ఇదే పనేంటి? అవును పిల్ల, నీ పేరేమిటి? ఇందాక మీ నాన్న చెప్పారుగా. నాకు కొంచెం చెవుల్లే సరిగ్గా వినపడదు. కొంచెం నీ నోటితో గట్టిగా చెప్పమ్మా. దుర్గా అప్ప, నాకు చెవుల్లేదులే, కొంచెం మెల్లగా చెప్పు. దుర్గా ఎలా ఉంది? పర్వాలేదు. ఆ పోనీ బాగుందిలే. ఏంటి గది గజిబిజి గజిబిజిగా ఉంది? జైల్లో నా గది ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మనిషికి అన్ని చూపితే శ్రద్ధే తన మీద తప్ప. ఇంకా నయం పొరపాటు ట్రిగ్గర్ నొక్కుంటే ఏమైనా తెలుసా? ఈ బుల్లి తుపాకీతో కాలిస్తే మనుషులు చచ్చిపోతారా? మనుషుల్ని చంపే పెద్ద పెద్ద తుపాకీలు మీ స్టేషన్ ఉంటాయిగా. పిచ్చిదానా, సైజులతో పని లేదు. పెద్దదైనా చిన్నదైనా తుపాకీ తుపాకీ, ఇట్స్ వెరీ డేంజరస్. చూసి చూడు, దీనిలో బుల్లెట్స్ ఉన్నాయి. తర్వాత ఏముంది ఇలా అని ఏం చేసి ట్రిగ్గర్ నొక్కితే ఢామని చచ్చిపోతారంటే దీని జోలికి ఎప్పుడు బాబు? ఓకే తుపాకీ లోపల పెట్టండి. ఇందులో ముసలమ్మా. ఏం నాయనమ్మా? అబ్బా సరే, నీకు నా ఫ్రెండ్ నిజంగా నచ్చిందా? ఎందుకట చెప్పు, నచ్చిందా లేదా? నచ్చింది లేవే. మరి నా ఫ్రెండ్ మన ఇంట్లోనే ఉండిపోదట, వెళ్ళిపోతుందట. వెళ్ళకేం చేస్తుంది? రేపు ఎవరైనా వచ్చి మెళ్ళో తాళి కడితే వెళ్ళాలిగా. తాళి అంటే? మెళ్ళో వేసుకునే తాడమ్మ. తాడంటే? అదే నాయనమ్మా. ఏంటి ఇది? మంగళసూత్రం. ఇదెవరిది? మీ అమ్మది. ఇక్కడ ఎందుకుంది? మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా అమ్మ, అందుకే ఇక్కడ ఉంది. మరి నువ్వు బ్రతికే ఉన్నావుగా, నీ మెళ్ళో తాళేది? నా మొగుడు నన్ను వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాడు గనక నా మెళ్ళో తాళి లేదు. సరేనా? ఏమిటో, మొగుడు చచ్చిపోయినా మంగళసూత్రం తీసేస్తున్నారు, పెళ్ళాం చచ్చిపోయినా మంగళసూత్రం తీసేస్తున్నారు. ఆ మాత్రానికి మంగళసూత్రం దేనికట? మంగళసూత్రం బంధమే, అది ఇద్దరు మనుషుల్ని కలిపి సంసారం చేయిస్తుంది, దాన్నే పెళ్ళంటారు. నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ మన ఇంట్లోనే ఉండిపోవాలంటే ఆవిడ గారి మెళ్ళో ఈ మంగళసూత్రం వేయాలి. ఎవరు వేస్తారు? నువ్వు వేస్తావా? నేనెందుకు వేస్తాను? మా డాడీ చేతనే వేయిస్తాను. మనం అనుకుంటే సరిపోతుందా? ఆ కనకదుర్గమ్మకి దయరావద్దు. నా డాడీకి బుద్ధి చెప్పి దుర్గ గురించి చెప్పమని ఆ దుర్గమ్మనే అడుగుతాను.
ముట్టుకోకండి నాకంత అదృష్టం కూడా మిమ్మల్ని ముట్టుకోవడానికి నువ్వా ఆయనేమో అనుకుని ముత్తాపంతా పాడు చేసుకున్నాను తిన్నగా పడగదిలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం పో బయటికి అయ్యగారు గెస్ట్ హౌస్ లో ఉన్నారు ఎన్ని కబుర్లు చేసినా ఎందుకు రాలేదో నన్ను కనుక్కు రమ్మన్నారు రాను అది సరే ఇవి తీసుకుని సాయంత్రం ఆరు గంటలకల్లా అక్కడికి వచ్చేసేయండి తరగా నా తౌన్న ఇంటికి వచ్చేదాకా ఆయన దగ్గర నేను రానన్నాను చెప్పు మన పక్కూరు జమీందారు గారు నన్ను జాతరలో చూశారంట అప్పటి నుంచి ఒకటే కబుర్ల మీద కబుర్లు ఇప్పుడు నాకు చాలా డిమాండ్గా ఉంది ఇదిగో మా అయ్యగారు పార్టీలు మాత్రానికి ఒప్పుకుంటారు కానీ ఇలా సెటప్లు మాత్రానికి మాత్రం ఒప్పుకోరు అంచేత ఓ పని చేయండి డిమాండ్ ఉన్నప్పుడే రేటు సెటిల్ చేసుకోవాలి ఆ సార్వభౌమరావుని నమ్ముకుంటే వేలను చూపించి కాలనుకోమంటాడు మీ తమ్ముని వినిపించమని నేను చెప్పాను వినిపించుకుంటేగా నేను ఆవిడ బాధ చూడలేనండి మీ వల్ల కాకపోతే చెప్పండి నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతాను అన్నాను ఆయన మాట్లాడు నన్ను మాట్లాడినవుడు నేను ఢిల్లీ పెడితే ఆయన పవర్ తగ్గిపోతుందని భయం పైగా ఆయన హిందీ రాదు మనకి హిందీ ఇవ్వచ్చు ఊరుకోవాసం ఏదో మాట్లాడుతుంటేను నువ్వు పని చేయి పక్కూరు జమీందార్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక రేటు సెటిల్ చేసుకో నాకు కూడా ఒక రేటు సెటిల్ చేయి నేను వచ్చేస్తాను ఇద్దరం కలిసి దుకాణం ఎత్తేద్దాం ఎలా ఉంది ఐడియా బాగానే ఉంది నాకు ముందే తెలుసు అందరూ ఎదవలే మరి నా తౌడు ఎదవసారి తేడిచేశారు వాడెక్కడున్నా ఒకటేలే దుర్గా ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో సెటిల్ అయింది వాళ్ళిద్దరూ కలిశారంటే దుర్యం సార్ బాధ్యత గల ఇన్స్పెక్టరు పరిదగించిన దొంగను ఇంట్లో పెట్టుకున్నాడు పట్టుకునే పోలీసు పారిపోయే దొంగ ఒకే కప్పు కింద ఉన్నారన్న విషయం మన డిఐజీకి తెలియపరచు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మిస్టర్ ప్రతాప్ ఎస్ సార్ ఈ డిపార్ట్మెంట్ లో ఎన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నావు మూడు సంవత్సరాల నుంచి సార్ మూడు సంవత్సరాల్లో పన్నెండు తిరగడానికి కారణం నీ అసమర్థత సారీ సార్ నా సమర్థత అంటే నేను ముక్కుకు సూటిగా పోయే మనిషిని అది అడ్డుదారుల్లో దోచుకునే పెద్ద మనుషులకు ఆటంకం కావచ్చు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే మనుషులను ఉపయోగించుకుని నాలాంటి వాళ్ళని బదిలీ చేయొచ్చు బలి చేయొచ్చు కానీ నేను బదిలీ అవుతున్నది వాళ్ళ తప్పుడు రిపోర్ట్ల వల్ల కానీ నా తప్పుడు చేసిన వల్ల కాదని నాకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు ఇప్పుడు నీ మీద రిపోర్ట్ వచ్చింది ఏమని జైల్లో ఉన్న ఒక అమ్మాయిని విడుదల చేయించి నువ్వు కీప్ చేస్తున్నావని ఒక రాజకీయ నాయకుడు స్నేహితుడు కూతురని చెప్పి ఉంపుడు గట్టిగా ఉంచుకుంటే అది శంఖసేవ అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అనాథ స్త్రీకి ఆశ్రయం ఇస్తే అది ఉంచుకోవటం ప్రతాప్ అతను సార్వభౌమరావు ఏ సామ్రాజ్యానికి ఆయనే నీ మీద రిపోర్ట్ ఇచ్చాడు అతను ఎవరు నా మీద రిపోర్ట్ ఇవ్వడానికి అతన్ని ప్రజలు ఎన్నుకున్నారు పార్లమెంట్కే మన డిపార్ట్మెంట్కే చెప్పండి సార్ ఇది మీ పిరికితనమా పనికిరానితనమా ప్రతాప్ నడి సముద్రంలో ఉన్నవాడు కెరటాలు ఎటు కొట్టుకుపోతే అటు సాగిపోవాలే కానీ ఎదురు వెళ్ళకూడదు వెళితే మునిగిపోతాడు ఐఎమ్ సారీ సార్ నేను నా బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగం చేయటం లేదు బలవంతులు బ్రతకనివ్వకుండా చేస్తున్న బడుగు వర్గాలను కాపాడటం కోసం ఐసీ అయితే ఆ అమ్మాయిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావో సరైన వివరణ ఇచ్చేంత వరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను నాకు తెలుసు సార్ మీరిక్కడికి వచ్చింది నన్ను పిలిపించింది కూడా అందుకే నాకు తెలుసు ఓకే ఓకే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యావత్ భారతదేశము అక్బర్ పాదుషాకి గులాములై సలాములు చేసే రోజుల్లో ఒకే ఒక వ్యక్తి తన ప్రాణాలకు కూడా తెగించి ఎదురు తిరిగాడు అతని పేరు ఏమిటి తెలుసా ప్రతాప్ రాణా ప్రతాప్ అతని పేరే పెట్టుకున్న నేను ఈ సార్వభౌముడికే కాదు ఏ సార్వభౌముడికి లొంగను
అతని తొత్తులు కసలెత్తాలో వంచను. అయ్యగారు చాలా కోపంతో వస్తున్నారు. ఆ సార్వభౌమ రామతి కడతారేమో నాకు భయంగా ఉందండి. స్వాగతం. ఉద్యోగం ఓడగొట్టుకున్న మాజీ ఎస్ఐ గారికి సుస్వాగతం. నువ్వు స్వాగతం చెప్పవలసింది నాకు కాదు, నీ చావుకి. మేము చిరంజీవులు, అది మా దగ్గర కూడా రాదు. పాపి చిరాయివే కావచ్చు, కానీ పతనం వచ్చినప్పుడు దాన్ని చిరాయివు చేసే శక్తి నాలాంటి వాడికి ఉంటుంది. ఎందుకు ఆ విర్యావేశం? నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. చేసిన తప్పు తెలుసుకుని బుద్ధిగా నే చెప్పినట్టు పడుండు. నీ సొమ్ములు తిని కొమ్ములు పెంచుకునే జాతి వేరే ఉంది, అది మా పోలీస్ జాతి కాదు. నా రక్తంలో నిజాయితీ, నా ఊపిరిలో నీతి, నా నిర్ణయంలో న్యాయం ఉన్న మనిషిని నేను. ఇప్పుడేమైపోయాయి అవన్నీ? ఒక్క కాగితం ముక్క విసిరేస్తే కాకి బట్టలకు దూరం అయిపోయావు. అందుకే నిన్ను ప్రపంచం నుంచి దూరం చేయాలని వచ్చాను. మనిషికి కావలసింది బ్రతుకు తెరు. అది మా చేతిలో ఉన్నంత కాలం ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. ఎందుకు చేయలేరు? ఇది మారణాయుధం. ఒకప్పుడు మహాత్ముని చంపడానికే వెనకాడని దీనికి నీలాంటి మృగాలను చంపడం ఒక లెక్క కాదు. నీకు లైసెన్స్ ఇచ్చింది సెన్స్ లేకుండా దొరికిన మనిషిని కాల్చడానికా? మనుషుల ప్రాణాలు తీయటానికి, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకోవటానికి నువ్వు ప్రైవేటుగా లైసెన్స్ తీసుకున్నావు. అందుకే నిన్ను మట్టు పెట్టి మట్టి చేయడానికే నేను అతి ప్రైవేటుగా లైసెన్స్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడ నీ దౌర్జన్య పరిపాలన అంతం, ఈ రోజు నుంచి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు పట్టిన పిరికితనం అంతం. ప్రతాప్ గుళ్ళు లేని పిస్తూలు పట్టుకున్నా ఇన్ని ప్రతాపాలు పలుకుతున్నావు. నిన్ను కాల్చడానికి గుళ్ళే అక్కర్లేదు, మండే నా గుండెలు చాలు. ఏది ఏమైనా మేము చిరంజీవులు అని ఇప్పటికైనా తెలుసుకో. నా మనిషిగా మారు, హాయిగా బ్రతుకుతాం. నీ ఎంగిలి మెతుకులు తిని కుక్క బ్రతుకు బ్రతికే కంటే నిన్ను చంపి చరిత్రలో కలకాలం వీరుడుగా మిగిలిపోవటమే మంచిది. ఈ రోజు తప్పించుకున్నా, నీ చావు మాత్రం రోజులోనే ఉందని మర్చిపోకు. దీనిలో బుల్లెట్స్ తీసింది ఎవరు? మాట్లాడరే. దీనిలో బుల్లెట్స్ తీసింది ఎవరు? నేనే తీశాను. ఎందుకు తీశాను? కావాలని తీశాను. మీరు సార్వభౌమరావు మీద కోపంతో వస్తున్నారని కానిస్టేబుల్ చెప్పాడు. అతన్ని హత్య చేస్తారనే భయంతో తీసేశాను. ఒక కిరాత కూడా అహంకారాన్ని, అల్పత్వాన్ని, రాజకీయ నీచత్వాన్ని సమూలంగా సర్వనాశనం చేసే సదవకాశాన్ని నీ అవివేకంతో విఫలం చేశావు. ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ యూ. అవును ఫ్రెండ్, ఎందుకు ఆప్ చేశావు? డాడీ వాణ్ణి చంపితే ఎంత బాగుండేది. డాడీ జైలుకి వెళ్ళేవారు, నేను నాయనమ్మ రోడ్ల మీద అడుక్కునేవాళ్ళం. అమ్మ నాకన్నీ ఏం చేసి వెళ్ళిపోయింది. నువ్వు హత్య చేసి జైలుకు పోతే నాకు దిక్కెవరు? అమ్మ బ్రతుకుంటే ఇప్పుడు దుర్గ చేసిన పనే చేసేదిగా. అవును బాబు, దుర్గ చాలా మంచి పని చేసింది. ఆ పసిదారి నోట్లోంచి వచ్చినట్టు దుర్గ నీకు భార్య అయితే దాని ఆలనా పాలనా చూస్తుంది. తల్లి కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా దాన్ని ఆదరిస్తుందనే నమ్మకం నాకుంది బాబు. ఐఎమ్ సారీ. దానిలో పెట్టు. Thank you.
చాలా బాధపడుతున్నాను. అసలు మీ తమ్ముని ఊరేసేవారే. నేనే స్వయంగా జడ్జి గారితో మాట్లాడి జెలిసిగా మార్పించాను. అవును గండబేరుండ గారు, ఆయన ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు పాడు చేస్తుంటారో చెప్పండి. శతకన్యోత్సవం పూర్తి చేసుంటారు. వాళ్లలో ఆయన బలవంతంగా పాడు చేయకుండా మనసారా కాపురం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కదా. ఆయన భార్య కూడా అక్కయ్యకి తప్పదు, ఆవిడ పెళ్ళాం. కానీ నేనెందుకు మనసు పడ్డాను? మొగుడు పోయిన ఆడదాన్ని కదా, ఎవరండో లేకపోతే కుక్కలు చింపి నిస్థిరైపోతాను. ఎలుకలు కొట్టేసిన చేరైపోతారని వర్రీపడి వెర్రిగా ఆయన నమ్ముకున్నారని నాకు బాగా తెలుసమ్మా. అవునా? మరిప్పుడు ఆయన ఏం చేశాడు? ఇంతవరకు నా తమ్ముడిని బయటికే తీసుకురాలేదు. ఆ కాడికి చూస్తే నువ్వేనాయమనిపిస్తుంది. ఈయనంత చేతగానోడు అనుకుంటే ఆ ఎస్ఐనే ట్రై చేసుకునేదాన్ని. దేశంలో తుపాకులన్నీ నా ఇంట్లోనే ఉండేవి. ఎందుకదే? నువ్వు కూడా నా గురించి అలుసుగా మాట్లాడేలాగా చేశాడా ఇన్స్పెక్టర్? వాణ్ణి చంపాలి. అయ్యా, మీరు చాలా మంచి పని చేశారండి. ఇందాక నుంచి వినలేకపోతున్నాను. అక్కడికే చెప్పాను, ఆయన తలుచుకుంటే తాజ్మహల్ తీసుకొచ్చి దొడ్లో పెట్టేస్తారు, ఆయన మనసు మాత్రం నొప్పించకమ్మా అని కూడా చెప్పాను. ఎక్కడ విని విని పెంచుకుంటే కదా కర్మ. మీరు వాడి సంగతి ఇంకా నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఈ మధురవాణి తమ్ముడు ఉండే చోట్లనే ఉండాల్సి వస్తుంది. మీరు సస్పెండ్ చేయించాలి కదా అని సంబరపడుతున్నారు, కానీ ఆ ఇన్స్పెక్టర్ గారు పొగరు ఇంకా తగ్గలేదు. రేపు మనం జరగబోయే గంగానమ్మ జాతరలో జంతువులు బలి చేయడానికి వీల్లేదని మన వాళ్ళందరినీ హెచ్చరించాడు. మంచి పని చేశాడు. ఆ జాతరలోనే వాడి చావుకి ముహూర్తం పెడతాను. నువ్వు చెప్పిన ప్రకారం జంతువుల్ని బలి ఇవ్వటానికి వాడు అడ్డు తగులుతాడు, అక్కడ మన వాళ్లతో గొడవ జరుగుతుంది.
అప్పుడు ఆ జాతరలో తెగేది మేకతల కాదు ఆ ఇన్స్పెక్టర్ గాడి తల అందులో నా తప్పేం లేదు అమ్మా దుర్గా ఎలా ఉన్నా ఎన్నాళ్ళైందో నిన్ను చూసి నీ కోసం జైలుకి వెళ్ళాను నువ్వు విడుదల ఇంటికి వెళ్ళిపోయావన్నారు మీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా ఇన్నాళ్ళు నా బిడ్డని నీ సొంత చెల్లెలాగా చూసుకున్నావు లేకపోతే అది ఆవైపోయి ఉండదు మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు నేను అనుకున్నది చేసే వరకు నా మనసు కుదుటపడదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి నాకు ఇద్దరు బిడ్డలు అనుకుంటాను నీ అచ్చట ముచ్చట నేను చూసుకుంటాను మర్చిపోమ్మా అంట నా జీవితం ఎటు ఎందుకు పోతుందో ఏ గమ్యం చేరుతుందో నాకే తెలియదు రేపే గంగానమ్మ జాతర అమ్మా అక్క గంగానమ్మ జాతరకి నేను వస్తాను అలాగే इंस्पेक्टर गारे तल तेगी दाखिल तिगले गंगानम्म जात्र का वाड़ी चावक चेसे जात्र अन्नी सिद्धं चेसुंचां एवर्रा एर्र चीर कट्टुकुन्नम्मा दुर्ग तालूक अलागे मीरु वेल्लेटप्पटिकी गेस्ट हाउस लो रेडीगा उंटुंदि हाईगा कालक्षेपंचंडि वाड़ी तल तेगिन तर्वाते मीकु कबुरु चेस्तां మనిషిని బలేశాడు మా ముత్తాత దొన్నపోతును బలేశాడు మా అయ్య ఆవున్నారు ఇక్కడ నేను మేక నరుకుతాను నువ్వు కొత్తగా చేపంటావు చట్టం మీ నాన్నదే మీ తాతదే మీ ముత్తాతదే కాదు వీళ్ళందరిదే మర్యాదగా తన్నదులే మిస్టర్ ప్రతాప్ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న పోలీసు ఉద్యోగి కాదు ఉద్యోగం పోయిన మామూలు మనిషివి మైండ్ ఇట్ మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసుకోవడానికి కావాల్సిన ఉద్యోగం కాదు మిస్టర్ మానవత్వం ఎలాంటి కసాయపు నరకట్టడానికి కావాల్సింది కాకి బట్టలు కాదు కనికరం మైండ్ ఇట్ ఆగు ఆ మేక తల తెగి కింద పడకపోతే నీ తల తెగి పడాల్సి వస్తుంది తాటాకు చప్పుళ్ళ కుందేళ్లు బెదరం మిస్టర్ అలా బెదిరే మనిషిని అయితే ఈ జాతర యాపనం తెలుసుకో చూడండి మా కోసం మీ జాతర ఆపుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ జాతర నేను చేస్తాను నీ జాతర మీరు కానివ్వండి జంతువులను బలి ఇచ్చి దేవతలను సంతృప్తిపరచడానికి కాదు మీరు జాతర చేయవలసింది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చంద్రమండలాన్ని తీసుకుపోయే మనిషి ముందు తన మనసును మార్చుకోవాలి తర్వాత తన హృదయాన్ని విశాలం చేసుకోవాలి ఆ దేవత మనిషే కదలాలి మహిషాసురుని మర్దన చేసిన మహంకాలైన దేవత అహంకారంతో మరలకపోయిన మానవ మృగాన్ని సంహరించాలి సర్వనాశనం చేయాలి ఉంచుకుని కూర్చుంటే అందం ఒలికిపోతుందే జాతర పాప ఇదంతా సిగ్గా లేక బలవంతంగా రప్పించానన్న నిక్క అవును నువ్వు ఆ పిల్లతో సరసం ఆడాలనుకున్నావు నేను నీతో విరసం ఆడాలని వచ్చాను సరసం అయినా విరసం అయినా నీలాంటి గడుసు పిల్ల చేస్తే రెండూ అందమే కావాలని వచ్చావా లేక మా వాళ్ళు కళ్ళు కనబడక తీసుకొచ్చారా నేనే వచ్చాను మరి ఇన్నాళ్ళు రాలేదు పాపం పండే రోజు రావాలిగా పాపమైనా పుణ్యమైనా ఈ గెస్ట్ హౌస్ లోకి వచ్చిన ఆడదానికి ఆ జాతరలో బలవుతున్న మేకపిల్లకి బలవటం తప్ప చేయగలిగిందేమీ లేదు అక్కడ నోరు లేని పశువు కూలక ముందే ఇక్కడ నోరు ఉన్న నీలాంటి పశువు కూలిపోవచ్చుగా కూలిపోయేది నేను కాదు కాసేపట్లో నువ్వు నమ్ముకున్న ఆ ఇన్స్పెక్టర్ కూలిపోతాడు మంచిని నాశనం చేయడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు నువ్వు చేసిన పాపానికి అమాయకులు రాలిపోయినా ఆ పగ నీ వెనక ఉప్పెనలా నిన్ను ముంచేదానికి పొంగొస్తుందని గుర్తించుకోలేకపోయావు
కారణంగా చెదిరిపోయిన కుటుంబంలో మిగిలి ఉన్న శేషాన్ని గుర్తురాలేదా? మిగిలి ఉన్న శేషానివైతే ఇప్పుడు మిగల్చకుండా చేస్తాను. బహుమానం ఆ సార్వభౌమ రావు గారిని చంపిన వాడిని పట్టించిన వాళ్ళకి 10,000 ఇస్తామని రేడియోలో చెప్పారు. ఈ పోలీసు ఉద్యోగం చేస్తూ రేడియో కొంటమో ఇంటం కూడాను. ఇంతకీ ఆ అంతకుడు కలకత్తా వాడా, కాశ్మీరం వాడా, హర్యానా వాడా, తమిళనాడు వాడా, ఆంధ్ర వాడే? ఎవడా? నువ్వా? చూడు, నీ మూలంగానే సస్పెండ్ అయిపోయిన మా ఇన్స్పెక్టర్ గారు తీరిగ్గా ఇంట్లో కూకున్నారు. వెళ్ళి ఆయనతో ఆడుకో, ఎలా కోలం, మేము డ్యూటీ మీద ఉన్నాం. మమ్మల్ని అదవల్ని చేయకెళ్ళు. సరైన సాక్ష్యాధారాలు ఎందుకు నిన్ను అరెస్ట్ చేయొద్దు అని మ్యాజిస్ట్రేట్ గారు మాకు ఉత్తర్వు వేశారు. ఇప్పుడు మేము ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్, నిన్ను అరెస్ట్ చెయ్యం, వెళ్ళిపో. అది కాదు, నేను ముందే పంగనామాలు పెట్టుకున్నాను, ఇంకోసారి ఎట్టాలని చూడక వెళ్ళిపో. నేనే చంపేనయ్యా. నువ్వు నిజంగా చంపినా సరే, ఇంకెంత మందిని చంపినా సరే, నిన్ను అరెస్ట్ చెయ్యం, వెళ్ళిపో. మీ కర్మ ఏదో సోదరులు కదా, నన్ను పట్టుకుంటే మీకు 10,000 రూపాయలు వస్తాయని వచ్చాను. మీ కాదండి ఏటట, పక్క ఊర్లో పోలీస్ స్టేషన్ లేదా? అక్కడ పోలీసులు లేరా? నన్ను అరెస్ట్ చేయకపోతారా? నేను అక్కడికి వెళ్తాను, వస్తా. మనం బొత్తిగా ఎదవలం అనుకుంటుంది నమ్మేయటానికి. ఎంతకీ వార్త నమ్మలేకపోతున్నానయ్యా. అవును సార్, నాకు తెలుసు సార్, ఆడిది ఏమిటి, ఇందుకు తెగించిన ఏమిటి అని మీరు నమ్మరని నాకు తెలుసు. ఎవరమ్మా నువ్వు? హత్య చేసిన దాన్ని. నా పేరు దుర్గా. హత్య ఎవరిని? సారభూమరావుని. సారభూమరావునా? పేరండయ్యా. ఏంటి నవ్వుతున్నారు? మీ అందరికి పిచ్చే. చూడు, నిన్ను అరెస్ట్ చేయొద్దని మ్యాజిస్ట్రేట్ గారి ఆర్డర్స్. అయినా నువ్వు కొంచెం తొందరగా వచ్చింటే బాగుండు. ఏ సారభూమరావుని హత్య చేసిన వ్యక్తి ఎప్పుడో పట్టుబడడం జరిగిపోయింది. పట్టుబడిపోయాడా? ఎవరండి పాపం? ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఏమిటి అలా చూస్తారు? ఒక మనిషి పోయినంత మాత్రమే మనం ఏమన్నా గదులు దొడుకున్నావా? మనం ఆయన వారసులం. ఆ ఇన్స్పెక్టర్ గారు ఎలాగో ఉడికమ్మ ఎత్తాడు, వారితో పాటు వాడి కుటుంబం నిలను నిల లేకుండా చేయాలి. అప్పుడే సార్వభౌమరావు గారి ఆత్మ ఏ రాకుండా ఉన్నా శాంతిస్తుంది. అవును, ఆ ముసల్దాన్ని, ఆ పిల్లను వాడు బ్రతుకుండగానే నాశనం చేయాలి. వచ్చే దుర్గా, నువ్వా? ఏమిటమ్మా, ఏమిటిలా? బాబాయ్, ఈమె ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారి తల్లి, ఆయన కూతురు భవానీ. వీళ్ళని చంపడానికి ఆ సారభూమరావు మనుషులు వెంటాడుతున్నారు. పరిస్థితులు కుదిరిపడే వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. అంతకన్నానా? అలాగే. ఎవరమ్మా అయినా చెయ్యని నేరానికి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఆ సారభూమరావు పాపానికి బలి అయిన మరో వ్యక్తి
మొన్ననే జైలు నుంచి విడుదలయ్యారు వాళ్ళ అమ్మాయి రాధా సర్వభౌమరావు గారి మా ఇన్స్పెక్టర్ చంపేశాడని ఆడి మనుషులు మమ్మల్ని చంపడానికి వస్తున్నారయ్యా ఇప్పుడు మీరు తప్పితే మమ్మల్ని ఎవరు కాపాడలేరు ఈ చిన్న ఊపి పట్టాలి వచ్చారు ఎక్కడికి నరసింహం నిజంగా మీ దేవత ఉందో లేదో నాకు తెలియదు కానీ కదిలే ఈ దుర్మార్గం మనుషులు కన్నా బొమ్మలా ఉన్న దేవతే మేలని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను దేవత ఉందో లేదో మాకు తెలియదు బాబు మేము బాకీ కోసం అడ్డెట్టుకున్న దేవత ఈ రోజు మీ ప్రాణాలు కాపాడింది అంతే బాబు ఏం మనుషులు ఏం సమాజం మేము తరివితే పారిపోవాల్సిన యదవలు తరివితే భయపడి మేము పారిపోవాలా ఈ కాకి బట్టలు వేసుకుని దిక్కు మొక్కు లేని ఈ కొండ కోణల్లో పెళ్ళం పిల్లల్లో వదిలి కాపలా కుక్కల్లాగా సత్తాన్ని కాపాడడానికి వచ్చిన మేము ఇలా వీధుల్లో పడ్డామంటే ఈ సమాజానికి మా మీద కనీస సానుభూతి లేదు మేం పట్టుకున్న దొంగ ఒక ఎమ్మెల్యే గారి ఫోన్ కాల్ తో ఇడుదలై పెద్ద మనిషిలా శలామణి అవుతాడు మేం పెట్టిన నేరం ఒక మంత్రి గారి కోరసూపులో కరిగి దగ్ధమైపోతాది వాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని ఇలాంటి అడుగులకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ ఉంపుడుగత్తెలకి ఊడికని చెయ్యకపోతే మా ఉద్యోగాలే ఊడగొడతారు మా మీద తప్పేసే ముందు అసలు తప్పెక్కడుందో తెలుసుకోండి నరసింహం ఈ టోపీని మీ ఊళ్ళో ఏ పొలంలోనో ఉన్న దిష్టి బొమ్మకు తగిలింది అవును కనీసం పొలాల్లో పిట్టల్ని తోలైనా సిన్సియర్ గా బ్రతుకుతాయి తీసుకో సైలెన్స్ 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 Yes, proceed. Your Honor, ये मुद्दा प्रताप ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రజా సేవకుడు సంఘ సంస్కర్త అయిన సార్వభౌమరావుని హత్య చేశాడు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక నేరస్తురాల్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడని రిపోర్ట్ ఇవ్వడంతో కోపం వచ్చి కక్షతో తన పిస్టల్తోనే ఆయన్ని దారుణాతి దారుణంగా హత్య చేశాడు ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు యువర్ ఆనర్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ ప్రతాప్ ఈ హత్య నువ్వే చేసినట్టు అంగీకరిస్తున్నావా లేకపోతే విచారణ జరిపించమంటావా ఈ హత్య నేనే చేశాను ఏ విచారణ అక్కర్లేదు అర్థం నా కూడి శిక్ష పడితే భవాన్ అనాథ అయిపోతుందనే భయంతో ఈ నేరాన్ని నీ నెత్తి మీద వేసుకోవాలని చూస్తున్నావు కాదు దుర్గ సహాయం చేసిన మనిషి కృతజ్ఞత చూపించడంలో తప్పలేదు కానీ ఏదో నాలుగు రోజులు అన్నం పెట్టి పోషించిన భాగ్యానికి పంచి ప్రాణాలను బలిదానం చేయకు ప్రతాప్ నీకు నీకంతా తెలుసు తెలిసే ఈ నేరాన్ని మీ మీద వేసుకుంటున్నారు ఆ హత్య చేసిన నన్ను ఊరి కంబం నుంచి తప్పించాలని చూస్తున్నారు సారోబొమ్మరావును చంపిన రివాల్వర్ మీదే కావచ్చు కానీ కాల్చింది నేను రక్త అంటింది నా చేతులకే నో దొర్క చేయని నేరాన్ని నేనే చేశానని తెలివి తక్కువని కాను ఆ దుర్మార్గుణ్ణి అవమానించాడు నన్ను ఉద్యోగుల నుంచి తీసేయించాడు అంతేకాదు వాడు ఇంకా ఎన్నో నేరాలు చేశాడు వాడు ఎన్నో ఘాతకాలు చేసిన కిరాతకుడు ఆ కిరాతకుడిని ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పట్టి బంధించి వృత్తి చేయాల్సింది కానీ వాడు శక్తి సామర్థ్యాలతో ఇప్పటికప్పుడు తప్పించుకుంటూనే వచ్చాడు ఈనాటికి వాడికి చావు ఎదురైంది అది కాదు ప్రతాప్ మేడం టైం అయింది ఒక్క నిమిషం సార్
निरूपించి తీర్తాను। సారీ అమ్మా, బిడ్డ తండ్రి విషయంలో షాక్ తింది, వెంటనే ఆయన పాపతో మాట్లాడితేనే తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు। ఎలా డాక్టర్, ఆయన జైల్లో ఉన్నారుగా। పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ కు వివరిస్తే ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు వాళ్ళే చేస్తారు, నేను రాసిస్తాను। అవును సార్, ఆ పసిబిడ్డ కోసమేనా? ఒక్కసారి ప్రతాప్ ని ఇంటికి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, నీకు దండం పెడతాను। దుర్గా నువ్వు వెళ్ళమ్మా, సాయంత్రంలోగా నేనే ఐజీ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ప్రతాప్ ని ఇంటికి తీసుకొస్తాను। మోసన కన్ను తెరవకుండా నిన్నే కలవరిస్తూ పడిందిరా అది। సంకెళ్ళు పడినంత మాత్రాన నీలో సిన్సియర్ తిన్నే అనుమానించి మాలో మానవత్వం ఎలాగూ చచ్చిపోయి కనీసం పాపను బ్రతికించైనా మనుషులని పెంచుకుంటాం। మేము వస్తాం సార్। నీకు ఇక్కడ ఎవరూ కాపలా ఉండరు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, రేపు వస్తాను। నీకు నా మీద ఎంత నమ్మకం ఉన్నదో చాలా థాంక్స్ సార్। ఆ నమ్మకాన్ని ఒకప్పుడు నేను అవమానించినందుకు ఈ రోజు నేనే సారీ చెప్పుకుంటున్నా। Please don't say that. It's all right. Thanks. Amma, vallu velipoyaru mantha amma. Daddy, nee chanka nuve champava. Mundi mantha amma. Yevandi, enduku avakala astunaro? Enduku nijani daastunaro? Evar kosam ee tyagam chestunaro? Chaa bratukulo unna mee bidda adiginappudena nijam cheppukapovadam mee mundi talame avutundi। Cheppu daddy. Cheptanamma mundi mantha నా మాట వినమ్మా। చెప్పు డాడీ, చెప్పు డాడీ। ఆ భారం మోసింది ఎవరో, పర
చేసిందెవరైనా ఆభారం మోసిందెవరైనా ఒక ఆత్మ చూపిన మార్గమది పరమాత్మ నెచ్చిన ధర్మమిది నేరం చేసిందెవరైనా గుండెలు చీల్చిన మబ్బు పొడమి గొంతును తడి పేరెందుకు కొండను పుట్టిన ఏరు కడలి బూటికి చేరేదెందుకు ప్రశ్నగా మిగిలే ప్రశ్న ఇది ప్రశ్నగా మిగిలే ప్రశ్న ఇది సృష్టికి తెలియని మర్మమిది నేరం చేసిందెవరైనా ఆభారం మోసిందెవరైనా ముద్దాయి, ఇది వరకటి పగతో ఈ హత్య చేశానని అనే నేరం ఒప్పుకోవడం వల్ల బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా హత్యలకు పాల్పడితే దీన్ని ఆదర్శంగా తీసుకొని వేరెవరైనా పోలీస్ ఆఫీసర్లు ఇలా ప్రయత్నించడానికి వీలుంది గనుక ముద్దాయి ప్రతాప్కు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఈ కేసు మా కోర్టు దాటి వెళ్ళిపోయిందమ్మా. నువ్వు అతన్ని కాపాడుకోవాలనుకున్నా ఆ శిక్షను నువ్వే అనుభవించాలన్నా హైకోర్టుకి వెళ్ళడం ఒక్కటే మార్గం. కానీ నా అనుభవంలో చెబుతున్నాను, ఏ లాయరు ఈ కేసు వాదించడానికి అంగీకరించరు. అంగీకరించకపోతే ప్రతాప్ని ఉరి తీస్తారు, అతని కుటుంబం వీధుల పాలవుతుంది. నా మూలంగా అది జరగడానికి వీల్లేదు. ఎలాగైనా అతన్ని కాపాడండి మెజిస్ట్రేట్ గారు. చూడు దుర్గా, ఈ పరిస్థితిలో నేను చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు సాధించగలనుకుంటే ఒక పరిష్కారం ఉంది. ఏమిటో చెప్పండి, ఏం చేయమని చేస్తాను. హైదరాబాద్లో చక్రపాణి అన్న స్నేహితుడు ఒకడు ఉన్నాడు, గొప్ప లాయర్, నాకంటే ముందు మ్యాజిస్ట్రేట్ కావలసిన వాడు. కానీ న్యాయవాద వృత్తికే విలువనిచ్చి న్యాయమూర్తి పదవిని వదులుకున్నాడు. స్వార్థానికి న్యాయం అమ్ముడైపోవడం చూసి న్యాయం మీద నమ్మకం పోయి కోర్టు గుమ్మం తొక్కకుండా తన ప్రపంచంలో తను బతుకుతున్నాడు. అతను కోర్టుకొస్తే అన్యాయం అబద్ధం గడగడలాడతాయి. కానీ అతను ఒప్పించడం ఎవరి వల్ల కాదు, అది జరగని పని. ఆయన కోర్టుకు వచ్చేలా నేను చేస్తాను. నా రక్తంతో ఆయన కాళ్ళు కడిగేనా ఒప్పిస్తాను. ఆయన్ని కోర్టుకు తీసుకొస్తాను సార్. ఇట్స్ టూ లేట్. అతను నిన్నే స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళకపోతే నీ అదృష్టం. అతని అడ్రస్ హౌస్ నెంబర్ 7 బంజారా హిల్స్ హైదరాబాద్. నువ్వు వెళ్ళి
నమస్తే నేను ఆపదలో ఉండి మీ దగ్గరికి వచ్చాను ఆపదలో ఉండ రాంగ్ అడ్రస్ వచ్చా కాదు రావాల్సిన ఇంటికే వచ్చాను అయితే రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చా మీరు చక్రపాణి గారే కదా మీ పేరు తెలుసుకునే వచ్చాను ఒక మనిషి ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు పేరు చక్రపాణి కావచ్చు డిజైగ్నేషన్ వేరు నేను డాక్టర్ చక్రపాణి కాదు లాయర్ చక్రపాణి ఎక్స్ లాయర్ ప్రాణ పరిస్థితి అంటే ఒక మనిషికి ఉరిశిక్ష పడింది హైకోర్టులో అతను నిర్దోషిని మీరు వాదించాలి వాదించడానికి మనసు రాక నూరు తెగలక న్యాయశాస్త్రాలను పీక నొక్కి ఈ రేఖలో బంధించేశాం అవి సుదీర్ఘ నిద్రపోతున్నాయి శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నాయి అవి విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఒక మంచి మనిషి గుండెల్లో మానవత్వం విశ్రాంతి తీసుకోదు నువ్వు పురాణాలు చదివావా జీవితం చదివాను జీవితం ఎన్నో తరగద్దాకా గుండె నిబ్రంగా బ్రతికేదాకా మరి ఇప్పుడు ఆ గుండె నిబ్రం కోల్పోయిందన్నలా కనబడుతుంది కనపడ్డం కాదండి నిజంగా గుండె నిబ్రం పోయే మీ దగ్గరికి వచ్చాను ఉరి తీపడుతున్న వ్యక్తి మరెవరో కాదు నేను మనసార ప్రేమించిన మనిషి అందుకే ఉరి తీయబడుతున్నాడు ప్రేమను నమ్ముకున్నవాడెవడూ బాగుపడలేదు ఒక రోజు అహంకారం అనర్కలేని సమాధి చేయించింది పార్వతి అనే పిరిరాలి పిరికి తన దేవదాసుని తాగుబోతం చేసింది ఇదిగో లైలా మజ్ను ప్రేమ అమృతాన్ని కురిపిస్తుంది అంటారు కానీ ఈ కథలో రక్తాన్ని చిందించింది అయినా దీని వెల 12 రూపాయలు 50 పైసలు మరి నీ ప్రేమ విలువ ఎంత నా హృదయం ఒక సముద్రం అయితే అందులో రాలిపడే ప్రతి కన్నీటి బొట్టు ఒక ఆని ముచ్చం అయితే నా ప్రేమ ఖరీదు మీరే కట్టండి నేను కోర్టుకు వెళ్ళడం మానేశానని తెలిసే వచ్చావా తెలిసే వచ్చాను అస్త్ర సన్యాసం చేసిన మనిషి యుద్ధానికి పనికిరాడని తెలియదా అస్త్ర సన్యాసం చేయబట్టే భీష్మ ద్రోణులు ప్రాణాలు పోగొట్టుకున్నారు మీలాంటి మేధావులు కోర్టును బహిష్కరిస్తూ తాగుడుకు బానిసలైతే కోర్టు అన్యాయానికి బానిసైపోతుంది ఇంతకీ నీ కేసేమిటి నేను సార్వభౌమరావుని హత్య చేశాను సార్వభౌమరావు ద క్యాపిటలిస్ట్ కంపలిటీషియన్ చంపేశావా అవును సార్ రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఇన్నాళ్ళు వాడు బ్రతుకుండడమే ఈ సమాజానికి అరిష్టం నేనే ఈ హత్య చేశానని నేను నిరూపించాలి నన్ను ఉరి తీయించాలి ఫ్యాంటాస్టిక్ నేను హత్య చేశాను నాకు ఉరి శిక్ష వేయించండి అని ప్రాధేయపడుతున్న మొదటి వ్యక్తి విను ఆఫ్ కోర్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కోర్ట్స్ అందులో నా స్వార్థం కూడా ఉంది నా మెడకు గురి తప్పి నా ఉరితాడు ప్రతాప్ మెడకు చుట్టుకుంటే మీరు కోరుకునే న్యాయం కోర్టుల చచ్చిపోతుంది ఇలాంటి వాళ్ళు లేక న్యాయస్థానంలో నేసం ఆరిపోయే దీపంలా రెపరెపలాడుతుంది ఎలాగైనా ప్రతాప్ ని మీరే కాపాడాలి సార్ మీరే ఆయన కాపాడాలి ఈ దేశంలో బ్రతకడం ఇష్టం లేక విదేశాలు వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాను నిన్ను హంతగురాలుగా రుజువు చేయడం న్యాయమో అన్యాయమో నాకు తెలియదు కానీ నీ కోరిక నెరవేర్చడం మాత్రం నా విధి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నీ కేసుని వాదిస్తున్నాను ప్రొసీడ్ యువర్ ఆనర్ డిఫెన్స్ తరపు ప్రథమ సాక్షిగా సార్వభౌమరావు హత్య కేసులో విచారణాధికారిగా వ్యవహరించిన డిఎస్పి కె విజయ్ భాస్కర్ ను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం గ్రాంటెడ్ దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఇదేమిటో చెప్పగలరా పుస్తకం ఏ పుస్తకం భగవద్గీత భగవద్గీత అని మీకెలా తెలుసు సాధారణంగా న్యాయస్థానంలో ప్రతివారు భగవద్గీత మీదే ప్రమాణం చేస్తారు కనుక అదే ఆనవాయితీ గనక మీరు అలా అనుకుంటున్నారు అంతే తప్ప ఇది భగవద్గీత అవునో కాదో మీకు తెలియదు తెలియదు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అందరూ అనుకుంటున్నారు గనక ఇది భగవద్గీత అనుకునే డిఎస్పి గారు నలుగురు అనుకుంటున్నారు గనక ప్రతాపే హంతకుడు అనుకుని అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా సారీ మిస్టర్ డిఫెన్స్ లాయర్ నా జవాబును మీరు వక్రీకరిస్తున్నారే తప్ప నిజానికి ప్రతాపే తన నేరాన్ని అంగీకరించాడు ఐ సీ తానే నేరస్తుండను ఆయనే అంగీకరించాడా ఎవరానా ఆర్టికల్ నంబర్ 27 తెప్పించవలసిందిగా ఓసారి కోర్టు వారిని కోరుతున్నాను
డిఎస్పీ గారు ఏమిటి 100 రూపాయల నోట్ ఐ రిపీట్ వాట్ ఇస్ దిస్ 100 రూపాయల నోట్ ప్లీజ్ నోట్ దిస్ యువర్ ఆనర్ ఒక బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఈయన ఈ చినిగిపోయిన కాగితాన్ని ఈ చలామణిలో లేని కాగితాన్ని 100 రూపాయల విలువైన నోట్ అంటున్నారు అలాగే నిర్దోషైన ప్రతాప్ని హంతకుడను కూడా అనొచ్చు కదా ఈ నోటు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రింట్ అయి ఉంటుందంటారు 17 సంవత్సరాల క్రితం ఫోర్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని మీద చేసిన సంతకం కూడా 17 సంవత్సరాల క్రితందే గుడ్ 17 సంవత్సరాల క్రితం సార్వభౌమరావు చేత సంతకం చేయబడ్డ ఈ నోటు మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత తన శవం పక్క కనిపించినప్పుడు ఈ నోటు వెనక ఏదో కథ ఉండి ఉండాలి అని మీకు అనిపించలేదా నేను అంత దూరం ఊహించలేను హత్తుని శవం పక్క దొరికిన ఈ చినిగిపోయిన పాత నోటు ఒక కథ మీకు చెప్పాలి అని ప్రయత్నించింది మీరు పట్టించుకోలేదు నాకు చెబుతానండి చెప్పొద్దన్నాను ఇది న్యాయస్థానంలో వినిపించు నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పాను ఎందుకంటే అది న్యాయస్థానంలో చెప్పి తీరవలసిన కథ కనుక ప్రాసిక్యూషన్ వారు ఏమైనా ప్రశ్నిస్తారా నో క్వశ్చన్స్ యువర్ ఆనర్ యువర్ ఆనర్ నా నెక్స్ట్ విట్నెస్ శవ పరీక్ష జరిపిన డాక్టర్ బ్రహ్మస్వరూపును ప్రశ్నించడానికి అనుమతిని కోరుతున్నా గ్రాంటెడ్ డాక్టర్ గారు సార్వభౌమరావు శవాన్ని పోస్ట్ మార్టం చేసింది మీరే కదా అవును సార్వభౌమరావు బుగ్గ మీద ఒక గాయం ఉందని ఆ గాయంలో వచ్చిన గోరు ముక్కు ఉందని రాశారు కదా అవును ఆ గోరు చేసిన గాయంలోంచి రక్తం స్రవించి కొంత దూరం వచ్చి ఆగిపోయింది ఎందుకోసం చెప్తారా సరిగ్గా అదే సమయానికి సార్వభౌమరావు గారి గుండె ఆగిపోయి ప్రాణం పోయింది కనుక డాక్టర్ సార్వభౌమరావు బొగ్గ మీద గాయం అవ్వడానికి అతని గుండె ఆగిపోవడానికి మధ్య ఎంత సమయం గడిచి ఉంటుంది 7 సెకండ్లు అతని బొగ్గలో దిగబడిన గోరు స్త్రీదా పురుషునిదా సుమారు 23 సంవత్సరాల వయసున్న ఆడపిల్లది గుడ్ గోరును చూసి వ్యక్తి వయసును కూడా లెక్కగట్టగలరన్నమాట అవును అంటే సార్వభౌమరావు మరణించడానికి 7 సెకండ్ల ముందు అక్కడ 23 సంవత్సరాల వయసు గల యువతి ఉండి ఉండాలి కదా ఆ ఆధారాలను బట్టి ఉండి తీరాలి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ కింది కోర్టులో ప్రతాప్కు శిక్ష విధించబడింది కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పోలీసు వారు గాని వాదించిన ప్రాసిక్యూటర్ గాని తీర్పు చెప్పిన జడ్జి గాని హత్య జరిగిన ప్రదేశంలో ఒక ఆడపిల్ల ఉంది అన్న సంగతిని ప్రకటించలేదు అంటే కేసు సమూలంగా పరిశీలించబడలేదు అని దీన్ని బట్టి అర్థమవుతోంది నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ డాక్టర్ నిన్న ఒక యువతిని తీసుకొచ్చి మీ చేత ఆమె గోరును ఎగ్జామిన్ చేయించారు కదా అవును ఆ యువతి గోరు సార్వభౌమరావు బుగ్గలో దిగబడిన గోరు ఒక యువతివేనా ఒకే యువతికి సంబంధించినది ఆ యువతి ఈ కోర్టులో ఉన్న మనుషుల్లో ఉంది మీరు గుర్తించగలరా అదిగో ఆమె యువర్ ఆనర్ డాక్టర్ గారిచ్చిన సాక్ష్యం ఆధారంగా సార్వభౌమరావు హత్య చేయబడ్డానికి 7 సెకండ్ల ముందు అక్కడే ఉన్న దుర్గ ఈ కేసులో ప్రధాన సాక్షి గనక డిఫెన్స్ సాక్షిగా ప్రవేశపెట్టడానికి అనుమతిని కోరుతున్నాను గ్రాంటెడ్ చూడమా సార్వభౌమరావు హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా ఉన్నాను హత్య చేసింది ఎవరు ప్రతాప్ కాదు నీకెలా తెలుసు చంపిన మనిషి నాకు తెలుసు కనుక ఎవరు సార్వభౌమరావు చేతిలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఒక అనాథ స్త్రీ ఈ నోటు నువ్వు గుర్తించగలవా ఇది ఒక దుర్మార్గుడి అహంకారానికి గుర్తుగా ఒక అమాయకురాలి పతనమైన శీలానికి చిహ్నంగా ఒక అబాయకుడు రాలిపోయిన ప్రాణానికి జ్ఞాపకంగా మిగిలిపోయిన శిథిల వస్తువు దీని వెనక ఉన్న కథ ఏమిటో ఈ న్యాయస్థానానికి చెప్తావా చెప్తాను ఆ కథే సార్వభౌమరావు జీవితం ముగిసిపోవడానికి కారణమైన కథ కనుక చెప్పక తప్పదు జడ్జి గారు 17 సంవత్సరాల క్రితం ఒకరోజు అర్ధరాత్రి
అయ్య బాబు తామరండి దండల్ బాబు ఇరా ఎంత సేపటి నుంచి హార్న్ కొడుతుంటే వినపట్టాలా రాస్క ఏ వనుకోకండి బాబయ్య కోరికలు కదండి వినిపించలేదండి దయచేయండి బాబు రండి బాబు రే ఏంట్రల్లా చూస్తావు కొత్తగా చెప్పలా వెళ్ళి మంచి కోన్ను నుంచి తీసురా తొందరగా రా పో చణాలో వండించి పట్టుకొచ్చేస్తాను బాబయ్య తమరు దయచేయండి ఎల్లండి బాబు ఎవరు వచ్చారనే సార్వభౌమరావు గారు అయ్య బాబు అయ్యగారే అయ్యగారే దండాలండి రే తులసిరా వెళ్ళి ఇద్దరు అమ్మాయిని తీసుకురా అయ్య బాబాయ్ ఇప్పుడండి వర్షం వరదలా కురిసేస్తుందండి ఇవాళప్పుడు ఎవరు రారండి అవసరానికి పనికిరాని నువ్వెందుకు పనికి వస్తావురా ఎలాగైనా సరే వెళ్ళి తీసుకురా నేను ఆడడానికి కావాలి ఇంకా తెచ్చేవా ఎవర్రై కూరండి ఎంత రుచిగా ఉంది మయా ఆవిడ ఉండిందండి ఎంత రుచికరమైన వంట చేసిన వ్యక్తిని గౌరవించాల్సిందే హీరో నీ పెళ్ళాన్ని నేనా అక్కడదా పాప తగినోళ్ళ దగ్గరకు నువ్వు వెంటనే తప్పు నేనెందుకు అదేంటి ఆయన బహుమతి ఇస్తానన్నారు నిన్ను మెచ్చుకొని ఓ 100 రూపాయలు ఇచ్చారనుకో మన పిల్లదానికి ఓ గుడ్డ ముక్కన కొనుక్కోవచ్చు పెద్దోళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి తర్వాత ఇమ్మన్నా ఎవరు నేను ఉన్నానుగా నువ్వు రాయే బాబుగారు మా ఆవిడండి చిరిగిపోయిందని ఆలోచిస్తున్నావా నేను సంతకం పెట్టానుగా చిరిగిపోయినా ఎక్కడైనా చెల్లుతు అక్కడ అది చచ్చింది పదండి పోదాం పోనీ తులసిరాం పిల్ల పారిపోతుంది పట్టుకోరా ఎందుకు బాబు చెప్పేది నీకు అది ముందు పట్టుకోరా తులసిరాం బాగా దొరికి ఈ నేరాన్ని నువ్వే చేసేవని నమ్మిస్తే నమ్మించా పదండి రా పిల్ల చేతులకు తీసుకున్న ఆ 100 రూపాయల నోటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ నోటు ఆ తర్వాత పిల్ల ఏమైందో నీకు తెలుసా తెలుసు పెరిగి పెద్దదై పగపెట్టి సార్వభౌమరావుని వెంటాడి హత్య చేసింది పేరు దుర్గా కనకదుర్గ ఆ కనకదుర్గను నేనే యోరానా ఈమె క్రింది కోర్టులో కూడా హత్య చేసింది నేనే అని వాదించింది ఎన్నోసార్లు నేరం చేయకుండానే జైలుకు వెళ్ళింది ఇది ఆమెకున్న అలవాటు కాదు చెయ్యని నేరాలకు జైలుకెళ్ళి పోలీస్ చూపుల్లో లాయర్ల దృష్టిలో పిచ్చి దానిలా సృష్టించుకుని చట్టున్నను అనుమానించకుండా ప్రజల దృష్టిలో జైలు పక్షిగా పేరుపడి ఆ నీచుడిని చంపాలనుకున్నాను చంపాను నేరాన్ని ఇప్పుడెందుకు ఒప్పుకుంటున్నావు
నిర్దోషి ఊరికమ్మ ఎక్కడ ఇష్టలేదు కనక అబద్ధం చదువు చట్టబండలు లేని ఈ దుర్గ ఇంత పతకం ఎలా వేయగలిగింది ఒకవేళ దురాలోచన చేసినా అఆలు రాణి ఈ అజ్ఞానురాలు రివాల్వర్ను ఎలా ఉపయోగించగలిగింది మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఐవ్ గాట్ ఎ డిగ్రీ అండ్ ఐ యామ్ వెల్ వర్స్డ్ ఇన్ సైకాలజీ దిస్ ఇస్ హౌ ఐ కుడ్ ప్లాన్ అండ్ థింక్ and execute my termination of him my whole life I waited for this opportunity I waited I thought and I planned and I murdered him in cold blood yuvarana hatudu maraninchadaniki 7 secondla mundu durga akkade unnattu dhroopadinandu valla sarvabhoumaro meeda durga ku vyaktigatamaina paga unnattu nirupitamainandu valla ee hatya durge chesindi ganaka निर्दोष प्रतापन विदल चेयवल गौरवनीय डिफेंस लायर गारु चाला तेलिवितेटल तो साक्ष्यं चेप्पिंचारु गानी परपाटु चेशारु हतुडु मरणिंचडानिकि 7 सेकंड्ल मुंदु हत्यास्थलंलो उन्नंत मात्रान ईमे हंतग्रालंटानिकि एमिटि निदर्शनं स्त्रीलोलुडैन सार्वभौमरा दुर्गनु पाडु चेयालनि चूस्तू उंडगा आ पेनुगुलाटलो आ तप्पिंचुकोवालने प्रयत्नंलो आमे गोरु अतनि बुग्गलो दिगबडिंदि सरिग्गा अप्पुडे प्रताप अक्कडिकि वच्चाडु తను ప్రేమించిన మనిషిని మానభంగం చేయబోతున్న సార్వభౌమరావుని చూసి ఆవేశంతో కాల్చి చంపేశాడు కనుక ఈ హత్య చేసింది ప్రతాపే ప్రతాపే హంతకుడు కోర్ట్ ఇస్ అగైన్ హై ఆ ఏడుగురు వచ్చేది ఇన్స్పెక్టర్నా అవును మనం జైలుకి రావడానికి కారణం అడే కదా అవును గురు భలే దొరికాడురా నమస్కారం ఇన్స్పెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సార్వభౌమరావు దుర్గను మానభంగం చేయబోతుండగా ప్రతాపే వచ్చి రివాల్వర్ తో కాల్చి చంపాడు అని అద్భుతమైన వాదంతో ఈ కోర్టును దిగ్భ్రాంతిలో ముంచెత్తారు చచ్చిపోతున్న మనిషికి తులసి నీళ్ళలాగా ఊపిరి పోగొట్టుకుంటున్న నా డిఫెన్స్ వాదానికి తులసి నీళ్ళలా ఉపయోగపడే ఆఖరు సాక్షి తులసీరామును ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను తులసీరామ్ నెల రోజుల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎందుకున్నావు నాకు తెలియదు బాబు అదేమిటి 14 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉండి కారణం తెలియదా నేను హత్య చేశాను అన్నారు ఒక ఆడకూతుని పాడు చేశాను అన్నారు వాళ్ళే నన్ను జైల్లో కూకోబెట్టారు ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పెద్దోళ్ళంతా అంతకంటే నాకే తెలియదు బాబు కానీ ఆ నేరం చేసిన వాళ్ళెవరో తెలుసా తెలిస్తే చెప్పు శిక్ష అనుభవించేశాక ఎవరిని చెబితే ఏ లాభం బాబు నీకు లాభం కాదు కానా నిజం ఇక్కడ చాలా అవసరం తెలిస్తే చెప్పు 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 తులసీరామ్ వాడే ఆ సార్వభౌమరావే
దుర్గని ఎతకడానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేసరికి వాళ్ళు చేసిన నేరాన్ని నా మీద నెట్టారు. ఆ సార్వభౌమరావు పంపిన పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు బాబు. ఆ రోజు నుంచే బాబు దుర్గాడి మీద పగ పెంచుకుంది. ఏ గంగమ్మ తల్లి జాతర రోజున ఆ సార్వభౌమరావు తన తల్లిదండ్రుల్ని చంపాడో అదే గంగమ్మ తల్లి జాతర రోజున అదే సార్వభౌమరావు చంపింది. ఐ అబ్జెక్టివ్ రానర్. సార్వభౌమరావు హత్య కేసుకి ఇప్పుడు ఈ సాక్షిని ప్రవేశపెట్టడానికి గల సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సంబంధం ఉంది యువరానర్. సార్వభౌమరావు తన తల్లిదండ్రుల్ని చంపాడనే దుర్గ సాక్ష్యాన్ని అది నిజమేనని తులసీరాం చెబుతున్న సాక్ష్యాన్ని బలపరిస్తే పగతో దుర్గ సార్వభౌమరావుని చంపిందేనే వాదనకు బలం చేకూరుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చూడు భవానీ, నీకు నాన్న కావాలా దుర్గ కావాలా? ఇద్దరు కావాలనుకో. ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? మీ రెండు కళ్ళల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? అది కాదు పాప, వాళ్ళు నీ దగ్గర లేకపోతే నీకు బాధగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిలో ఎవరు నీ దగ్గర లేకపోతే నీకు ఎక్కువ బాధగా ఉంటుంది? మరేమో, డాడీ లేకపోతే ఒక గంట కూడా ఉండలేను, దుర్గ లేకపోతే 60 నిమిషాలు కూడా ఉండలేను. భలేదనివే, గంట అన్నా 60 నిమిషాలే, 60 నిమిషాలంటే గంట, తేడా ఏముంది? తేడా ఏమీ లేదనే కదండి చెప్పేది. నాకు ఇద్దరూ కావాలి. చూడమా భవానీ, నీకు చాక్లెట్ ఇస్తాను, అది మీ నాన్నకిస్తావా దుర్గకిస్తావా? ఇదా చెప్పు. ఇద్దరికీ ఇవ్వను. అదేమిటి? నేనే తింటాను. వాళ్ళిద్దరిలో ఎవరికిస్తావో చెప్పమంటే నేనే తినేస్తానంటావేమిటి? వాళ్ళిద్దరికి ఈ చాక్లెట్ నేను తింటేనే ఇష్టం కదా. డాడీ ఇష్టం అంటే దుర్గ కురుశిక్ష పడుతుంది, దుర్గ ఇష్టం అంటే డాడీ కురుశిక్ష పడుతుంది కదూ, అందుకనే నేను అలా చెప్పాను. నీకు చాలా ఇష్టమైన ఇద్దరిని నీకు ఇస్తాను, ఇవ్వలేకపోతే నా పేరు చక్రపాణే కాదు. కొత్త సాక్షుల రంగప్రవేశంతో కేసు విచిత్రమైన మలుపు తిరిగింది కనుక ముద్దాయి మిస్టర్ ప్రతాప్ను ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. మిస్టర్ ప్రతాప్, ఈ హత్య నువ్వే చేసావా? నేనే చేశాను. తన క్లయింట్ను రక్షించుకోవటం కోసం ఇదంతా డిఫెన్స్ లాయర్ గారు వెళ్ళిన కట్టుకథని నా నమ్మకం. ఈ హత్య తనే చేశానని మిస్టర్ ప్రతాప్ అప్పుడు ఇప్పుడు స్వయంగా ఒప్పుకుంటూ ఉంటే ఇక వాదనలు అనవసరం అన్న ఉద్దేశం. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? మిస్టర్ ప్రతాప్, సార్వభౌమరావును మీరు చంపారా? అవును సార్, నేనే చంపాను. ఎందుకు చంపారు? కక్ష, పగ, ప్రతీకారం, ద్వేషం. ఎందుకు? నా ఆత్మవిశ్వాసం దెబ్బతీశాడు కనుక. అప్పుడు ఉద్యోగ ధర్మం గుర్తుకు రాలేదా? నా ఉద్యోగ ధర్మాన్ని మంట కలిపాడు కాబట్టి హత్య చేశాను. ఈ హత్య మీరు చెయ్యలేదు అని నేనంటాను. చేశాను అని నేనంటాను. మీరన్నదే నిజం కావాలా? ఎవరేది చెప్పినా నిజం ఎప్పుడో నిజమే అవుతుంది. యువరాన, భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా అబద్ధం చెప్తున్న మిస్టర్ ప్రతాప్ చేత సజీవమైన భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పిస్తాను. నాకు అనుమతినిప్పించవలసిందిగా కోరుతున్నాను. సజీవమైన భగవద్గీత అదేమిటి? మనస్సు చంపుకునే అబద్ధం చెప్తున్న ఈ వ్యక్తి చేత మనస్సు విప్పి నిజం చెప్పించగల ఒకే ఒక ఆధారం. ప్లీజ్ అలౌ మీ. గ్రాంటెడ్. అమ్మా భవానీ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మిస్టర్ ప్రతాప్, నీ భార్యకు తీపి గుర్తుగా నీ బ్రతుక్కి దీపకళికగా ఉన్న ఈ భవానీ మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఈ హత్య చేశావు చెప్పు ప్రతాప్. ఏ ప్రాణాలు పోయినా పర్వాలేదని ధీమాగా బోన్లో నిలబడ్డ నువ్వు ఈ పసిబిడ్డ ప్రాణాలు పోతాయని అల్లాడిపోతున్నావా చెప్పు ప్రతాప్. చెయ్యి, ప్రమాణం చెయ్యి. చెయ్యి. నేను హత్య లేదు.
ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారో తెలుసుకోవచ్చా? దుర్గను రక్షించాలని, దుర్గ జీవితాన్ని కాపాడాలని ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఆమెను ప్రేమించిన మనిషిగా కాదు, చట్టాన్ని ప్రేమించిన మనిషిగా. చట్టం పటిష్టంగా ఉంటే సార్వభౌమరావు తప్పించుకోగలిగేవాడు కాదు. అతనికే శిక్ష పడింటే దుర్గ అతని మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే మీ న్యాయస్థానం అతను ఉరిశిక్ష వేసుంటే ఈనాడు ఒక ఆడది తన చంపాల్సిన అవసరం ఉండేది కాదు. చట్టం చేసిన పొరపాటుకు దుర్గ శిక్ష అనుభవించడం అన్యాయం కనుక చట్టానికి ప్రతినిధులైన నేను ఆ శిక్ష అనుభవించడానికి నిర్ణయం తీసుకున్నాను. నువ్వు చనిపోతే చట్టం బాగుపడుతుందా? తను చనిపోతేనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని అల్లూరి సీతారామరావు తన రక్తాన్ని చిందించాడా? తను ఉరికంబానికి ఎక్కితేనే భారతీయులు స్వేచ్ఛావాయులు పిలుస్తారని భగత్ సింగ్ తన ప్రాణాలు నడిపించాడా? వాళ్ళ త్యాగాలు భవిష్యత్ భారతావనికి ఉపయోగపడాలని వాళ్ళు కూడా స్వాతంత్ర పోరాటంలో సమితులు కావాలని ఆశపడ్డారు. అలాగే నా చావు మీ చట్టం కళ్ళు తెరిపించాలి. లేని నాడు నా అడుగుదాడలో నడిచే మరో ప్రతాప్ వస్తాడు. త్యాగపురుషుల ప్రాణత్యాగమే ఈ పుణ్యభూమిని పునీతం చేసింది. అందుకే నేను బలి కావాలనుకున్నాను. విన్నారా యువరానా, తులసీరాం ఒకప్పుడు నేరం చెయ్యని ముద్దాయి, ప్రతాప్ ఈరోజు నేరం చెయ్యని ముద్దాయి. నిజాన్ని నిర్ధారణ చేయలేక తులసీరాం నిండు జీవితాన్ని జైలు పాలు చేసింది మనం, మన కోర్టులు. ఈరోజు తులసీరాం నిర్దోషి అని రుజువైనా అతని నిండు జీవితాన్ని తిరిగి ఇవ్వలేవు మన కోర్టులు గాని చట్టాలు గాని. అదే చరిత్ర ప్రతాప్ విషయంలో పునరావృతం చేస్తారా యువరానా? గజానికో గాంధారి పుత్రుడున్న ఈ గాంధీ పుట్టిన దేశంలో, అహింసను హత్య చేసిన గాడ్సే పుట్టిన ఈ నెత్తుటి గడ్డలు, కలియుగంలో అరాచకాలు, పైశాచికాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెచ్చు పెరిగిపోతున్నాయి. ధర్మం ఒంటి కాలి మీద కుంటుతోంది. అటువంటి సందర్భంలో ధర్మాన్ని నిలబెట్టడానికి తాను చెయ్యని నేరాన్ని ఒక మానవతావాది తన మీద వేసుకున్నాడు. తాను చెయ్యని నేరానికి ఒక మనిషిని ఉరిశిక్షకు బలి చేయడం ధర్మం కాదని, నిజాన్ని నిప్పుల్లో కాల్చెయ్యకూడదని, దోషి నిర్దోషిగా, నిర్దోషి దోషిగా నిరూపణ కాకూడదని, అలా జరిగిన్నాడు న్యాయస్థానాలు గుడ్డివిగా చెవితివిగా అవితివిగా మిగిలిపోతాయన్న భయంతో ఒక యువతి ఈ కోర్టుకు పరిగెత్తుకొచ్చింది. నేను ఏ నేరం చెయ్యలేదు అని దేవుడి మీద ప్రమాణం చేసి అన్యాయాల్ని అసత్యాల్ని ప్రచారం చేసే ఈ న్యాయస్థానంలో నేను నేరం చేశాను, నేను హంతకురాల్ని, నన్ను శిక్షించండి అని గొంతెత్తి ఆక్రోశించే ఆ యువతి శిక్షార్హురాలే కావచ్చు, కాదనం, కానీ క్షమాభిక్ష కూడా అర్హురాలేమో ఆలోచించవలసిందిగా కోరుతున్నాను యువరానర్. సార్వభౌమరావు ఒక సామాన్యమైన మనిషి కాడు, రాక్షసుడు, పాతకుడు, దుర్మార్గుడు. అతను న్యాయాన్ని చట్టాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించిన పరమ కిరాతకుడు. ఒకప్పుడు అతని కారణంగానే ఇదే న్యాయస్థానంలో ఒక సామాన్యుడు ఉరిశిక్షకు బలైపోయాడు. నేను అనేక సంవత్సరాలు ఈ న్యాయస్థానానికి దూరమైపోయాను. అటువంటి వాడే బ్రతికుంటే పాపం పుట్టగా పెరిగిపోయి బలం పుంజుకొని ధర్మాన్ని కొట్టేస్తుంది యువరాన. మనుష్యుల్ని చంపి తినే పెద్ద పులిని చంపిన వేటగాడు సన్మానానికి అర్హుడైతే దుర్గ కూడా ముమ్మాటికి సన్మానానికి అర్హురాలే అని మనవి చేస్తున్నాను. రాక్షస సంహారమే ధర్మ సంస్థాపన అయితే దుర్గ కూడా ముమ్మాటికి ధర్మ సంస్థాపన చేసింది యువరాన. నిజాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి, ప్రాణాలనే బలిపెట్టడానికి సిద్ధపడిన ఆ యువతికి క్షమాభిక్షను ప్రసాదిస్తూ మానవతా దృష్టితో సాధ్యమైన అతి తక్కువ శిక్షను ప్రసాదించవలసిందిగా న్యాయపీఠానికి విన్నవించుకుంటున్నాను. That's all. ఈ విచిత్రమైన కేసు పూర్వపరాలు పరిశీలించిన తరువాత ప్రతాప్ నిర్దోషి అని నిర్ణయించి విడుదల చేయడమైనది. న్యాయవాద వృత్తికే గౌరవాన్ని పెంచి చాలా కాలం తర్వాత తన అద్భుతమైన వాదనతో న్యాయస్థానానికే వన్నె తెచ్చిన
మిస్టర్ చక్రపాణి వాదనలోని ఆవేదనను గుర్తిస్తూ ఆయనను అభినందిస్తూ దుర్గతన నేరాన్ని అంగీకరించిన న్యాయాన్ని కాపాడటం కోసం ప్రయత్నించిన హత్య హత్యే కనుక ఆమెకు ఐపీసీ 329 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. వెల్కమ్. వెల్కమ్ మై డియర్ బేబీ, వెల్కమ్. సాధారణంగా ముద్దాయిలు లాయర్ల దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను సార్, కానీ నాకు శిక్ష పడకుండా చూడండి అని అడగడానికి వస్తారు, అది ఆచారం. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి హత్య నేను చేశాను సార్, నాకు శిక్ష పడేలా చూడండి అని అర్థించడానికి వచ్చావు. నా లాయర్ జీవితంలో నేను విన్న మొట్టమొదటి విచిత్రమైన మాట అది. ఈవేళ అంతకన్నా విచిత్రమైన మాట ఇంకోటి విన్నానమ్మా. ఈ హంతకురాల్ని పెళ్లాడడానికి ముందుకొచ్చాడు ఒక పోలీస్ ఆఫీసర్. చేతులు కలపండి. నీకంతకన్నా విచిత్రాన్ని వార్తం కోట చేయవచ్చు చెప్పు. ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక హంతకురాలనే చేతులు కలిపింది ఒక క్రిమినల్ లాయర్. అంతకన్నా విచిత్రమైన మాట ఇంకోటి చెప్తాను మీకు. ఈ పాణిగ్రహణ మహోత్సవం జరుగుతున్నది సెంట్రల్ జైలు ముందు.